वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। భయభ్రాంతులతో జనులు దయ చూపమని వేడావయ హస్తం చూపి అక్కి మల్లన్నా రుద్రశక్తిని దాల్చి క్షుద్రశక్తుల దృంచి లోకాల పీడలను కాలరాయంగా రుద్రశక్తి ఎదురులేని రౌద్రమూర్తి పరశివుడై అడ్డబొట్టు సంగముడే నరాగండడై కండ ప్రచండుడే శాకిని ఢాకిని భూత ప్రేతాది దుష్ట శక్తులనెల్ల తుమ్ములో కలిపే మంగు పట్టు వట్టి మక్కదారి వట్టి బండారి నే తెచ్చి వాసంత మాడే ధనము కోటకు పోయి ధనమై సినోడించి ధనము తెచ్చి జనుల దారిద్రమే బాపే వీరుడై శూరుడై శత్రువుల చండాడి దేవరాజై ధరని నేలెగా ఈ కౌరెల్లిలో కొలువు దీరెగా శరణు మల్లన్న కౌరెల్లి వాత శరణు మల్లన్న శరణు మల్లన్న కౌరెల్లి వాత శరణు మల్లన్న శరణు మల్లన్న శరణు మల్లన్న కౌరెల్లి వాత శరణు మల్లన్న శాంతి 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 ఎల్లమ్మత ఓ ఎల్లమ్మత అరే మంచిగున్నరా అత్తమ్మ రారా బిడ్డా వచ్చినావా మంచిగున్నాం ఏం దావదు బిడ్డా అత్తమ్మ మేం కొమరెల్లి జాతర పోతున్నాము మీరు తొందరగా తయారుగండ్రి అరే వీళ్ళు ముందే తయారైండ్రి నువ్వు తయారుగా అత్తమ్మ సరే బిడ్డ ఇంకా చాలా మందికి చెప్పాలి గట్లనే బిడ్డ పోతున్నా అత్తమ్మ తొందరగా రాండ్రి గా పిల్లెవరో తినే చాలా మంచిగుంది ఆ పిల్లనా బిడ్డ గొల్లమల్లమ్మ కోడలు జాతరకు పోతున్నారంట మనల్ని కూడా రమ్మని చెప్తుండ్రు మనం కూడా వెళ్దాం బాండ్రి తొందరగా తయారవుండ్రి పొండి అరే యూసుఫ్ బాయ్ బాగున్నావా బాగున్నావుదినా
మేము కొమరెల్లి జాతరకు పోతున్నాం, తొందరగా తయారగండి. ఆ మేబీ అదాం, చెలిగి చెలిగి. పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు. ఏమమ్మా మంచిగున్నావా తల్లి? బాగున్నా పంతులు గారు. మనము కొమరెల్లి జాతరకు పోవాలి, మీరు తొందరగా తయారగండి. అరే వీళ్ళు ముందే తయారైనట్టున్నారే, వెళ్ళేటప్పుడు చెప్తా, మీరు తొందరగా వచ్చేయండి. ఇంకా చాలా మందికి చెప్పాలి, నేను పోతున్నా. అరే మీరు ముందే తయారై ఉన్నారే, నడుగుండ్రి నడుగుండ్రి. సత్యగాడు ఎడికి పోయింది, ఇంకా రాలేదు. ఏమో మనకేం వెరగా, ఆయన కొరకే నేను చూస్తున్నా, ఇంకా రాలేదు. కొమరెల్లి మల్లన్నకి జై. ఏంది పెద్దన్న అట్ట కూర్చున్నావు? ఓ పెద్దన్న ఇంకా తయారు కాలేదా? కొమరెల్లి జాతరకు పోవాలే, చల్ వెళ్దాంపా. ఏం ఎల్లగాడు, నడు ఎక్కువయా, ఎక్కువ నడు. ఏం పెద్దన్న రావా, ఎక్కువ. ఏడికి పోయిండు ఏంటో, అదే కదా ఇంకా వచ్చిండు వచ్చిండు వచ్చిండు. సత్తన సత్తన వచ్చిండు సత్తన వచ్చిండు బిడ్డ. కదా రా బిడ్డారా. ఏందే ఈ జాతర, జాతర ఏందయ్యా, ఏందే ఇదంతా? నాతో పాటు వస్తారు కదా అని. ఏందే ఏందే ఈ జాతర, ఆ ఊరు ఊరంతా పిలిచినావు, అంతా నీ ఇష్టమేనా? ఆ నీ అమ్మ అన్నావు ముందు జాతర తీసుకుపోదాం అన్నావు, ఒప్పుకున్నా. అరే మీ సెల్లి అన్నావు, ఒప్పుకున్నా. మీ అయ్యా అన్నావు, ఒప్పుకున్నా. అరే ఏంది ఇదంతా, ఇంత మందిని మనం ఎట్లా తీసుకుపోతామే జాతర? మీ అయ్య జాగిరి ఏమైనా పోయిందా? ఏంది ఈ జాతర అంతా, ఏంది ఇది? పట్టాలు వేద్దామన్నావు, కొల్లేగ ముక్కలు అప్ప చెప్తామన్నావు, బోనాలు చేద్దామన్నావు, మిత్రరాములతో కథ చెప్పిస్తానన్నావు, అందరినీ తోలుకుపోతా అని చెప్పి అందరి ముందు నన్ను ఎగతాళి చేస్తావా? బాలమనే, ఏ బాలమనే, ఏమిరా సతిగా, ఆ పిల్లని ఎందుకు ఏడిపిస్తావు? మొత్తం ఊరంతా పిలిచినావు కదరా. ఊరుకో బిడ్డ, నిన్ననే నీ మొగుడు అందరికీ చెప్పి నీ నాట పట్టి అట్లా మాట్లాడింది. ఊరుకో బిడ్డ, అరే ఊరుకో, బాలమని నాట పట్టిద్దామని బాలమని పిచ్చిదానా. నువ్వు చెప్పినావు అనుకుంటున్నావు, నీకన్నా ముందే నేను అందరికి చెప్పిందే, మీకు చెప్పినా కదా, చూడు అడుగు. నిన్నేదో ఏడిపిద్దామని ఆట పట్టిద్దామని అట్లా మాట్లాడిందే బలమనే బలమనే. నన్ను పేరు పెట్టి పిలవకు. లేదు బిడ్డ, ఊరుకో, ఏడుకోమ్మా ఏడుకు. ఓ గొల్ల మల్లమ్మ కోడాలా, గిట్లా పిలవచ్చా? ఆ పిలవచ్చా, చల్ పోదాంబా, జాతర పోదాంబా, నడు. నేను రాను, బాయి కడికి వెళ్ళిపోతున్నా. అరే బాలమణి బాలమణి, అరే రండి రండి రండి. బాలమణిని ఎట్లా ఆట పట్టిస్తానో మీరు చూడర్రి, చల్. తప్పులు ఊగే సత్తులు ఎల్లుదాము పిల్ల నడువవే, గొల్ల మల్లమ్మ కోడల, గొల్ల మల్లమ్మ కోడల, కొమరెల్లి మల్లన్న జాతర. రంగు రంగుల పట్నాలే, గొల్ల మల్లమ్మ కోడల, గొల్ల మల్లమ్మ కోడల, కోరెల్లి మల్లన్న జాతర.
అంత డోల్ దెబ్బల హదరుబులే గొల్ల మల్లమ్మ కోడల గొల్ల మల్లమ్మ కోడల కూరలి మల్లన్న జాతర భోనం కుండల జాతర గొల్ల మల్లమ్మ కోడల గొల్ల మల్లమ్మ కోడల కోరలి మల్లన్న జాతర స్వామికి కోరామి సమ్మొక్కులే గొల్ల మల్లమ్మ కోడల గొల్ల మల్లమ్మ కోడల కౌరలి మల్లన్న జాతర అప్పుడు లగ్గం మీద నగులు కలిగిన రాజు మల్లయ్యకు పెళ్లి మీద ప్రేమ కలిగి నాకు దగ్గ పిల్ల ఎక్కడున్నది రా సంగన్న అని ఎప్పుడు అడిగిండో ఇక్కడికి దగ్గర దేవగిరి పట్టము రావో దేవుడో దేవగిరి పట్టమందు నారాయణ సక్కనొక్క హాడి విల్లావో దేవుడో
ఆవిడి కళ్ళ పద్మాల దేవే అయొక్క పిల్లనాట అమలాల నా తమ్ముడా సంగన్న ఇప్పుడే పోయి నువ్వు ఆ పిల్లను చూచిరా మనంగానే అటువంటి ఒక సంగన్న పిల్లను చూడబోయిండు పిల్లను చూస్తే ఎట్లున్నది పిల్లపడు చెడిపోద్దోలే మెలిగాడు దియోలే పున్నమయ్య నీల పూసిన తంగడి 26 అష్టరేఖలు 36 చంద్రరేఖలు కేదాలు వాడిన దొండ పనులు శంపలు శకుటబ్దాలు కళ్ళు కలవరేఖలు బొమ్మలు సింగిడీలు ఎంటికలు నల్ల దుమ్మెదలు పిల్ల నచ్చింది అప్పుడు గోదావరి మైసమ్మేమన్నది నా బిడ్డను చేసుకునే దమ్ము రారాజు మల్లయ్యకున్నట్టయితే నేను పెట్టిన షరతులు ఆగో ఆ షరతులన్నీ చేసినట్టయితే నా పిల్లనిత్తనన్నది అప్పుడు ఆమె చెప్పింది అత్తల కొట్ల 60,000 ముత్తల కట్ట 30,000 ఆగో పిల్ల పారట పసుపు గుండాలు పిలగాని పారట కుంకుమ గుండాలు అచ్చమల్ల తోటలు నిచ్చమల్ల తోటలు ఉండాలే ఆగో అక్కడ ముట్టించిన నీవే నీ ఇక్కడ దాకా ఉండాలే ఇక్కడ ముట్టించిన నీవే అక్కడ దాకా ఉండాలే పసిపిల్ల తల్లులు ఆలచ్చ తల్లులు కోటి వేల మంది నడుచుతానికి సడాకోలు ఉండాలే ఆ మాశమ్మ పెట్టిన షరతులన్నీ ఒప్పుకొని ధనియాల కోట దబ్బుకొచ్చి ఆమె షరతులకు తగ్గట్టు రారాజు మల్లయ్య ఘనంగా చేసిండు ఆ భార్య నింబడి పెట్టుకొని కొల్లాపురి పట్టణం లోపల రాజ్య పరిపాలన చేస్తున్నాడు మన రాజ్య పరిపాలన చేస్తున్నాడు కానీ మల్లయ్య ఎందుకని పుట్టిండు మల్లయ్య ఎందుకని అవతారం ఎత్తిండు భూలోకం పుట్టమంత ఉంది పెరగమంత ఉంది నరెత్తిన లోకం లోపల మన గొల్ల కురుమలు పుట్టేది ఉన్నదయ్యా ఓలో గులాల కురుమోళ్ళు ఎట్లా ఉత్పన్నమయ్యిండ్రు ఎండి గొర్రె పవిడి గొర్రె యొక్క సంగతి ఎట్లా పుట్టింది మరి ఇన్నుట ఇద్దరు ఉన్ని కంకుల బొల్ల ఎట్లా పుట్టిండ్రు ఇన్నుట ఇద్దరు పత్తి కంకుల బొల్ల ఎట్లా పుట్టిండ్రు ఎండి గొర్రె సంగతి బంగారు గొర్రె సంగతి ఎట్లున్నదో ఆలకించి వినుండ్రమ్మా ఓ తల్లులాలో రాజ్య పరిపాలన చేస్తుంటే ఆ రాజ్యము పాలు వంగినట్టున్నది ఆ రాజ్యము సంగతి అక్కడ ఉండని మరి ఎండికొండ కైలాసము లోపల అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు కరళ కంఠుడు గౌరీ మనోహరుడు నీలకంఠుడు నిత్యానందుడు పులి చర్మ అంబరధరుడు ఎండికొండ కైలాసం లోపల తపజ్జేసుకుంటే ఎప్పుడు యోగ నిద్ర లోపల ఉన్నాడో పంచాధికులు అన్నటువంటి పార్వతీ నా భర్త దగ్గరికి ఒకసారి చేపు ఆయన భర్త పాదాలు కడిగి పైసల్లుకుంటున్నా అని ఎట్లా బయలెల్లుతున్నది ఓ తల్లులాలో తడిబేడి తానాలు ఆ తానాలే చేసేనా శంకరుని దగ్గరికి ఎట్లా బయలెళ్తున్నది ఆ పార్వతమ్మ ప్రాణేశ్వర స్వామి ప్రాణేశ్వర నాథ శంకర ఏమిటి దేవి ఏమిటా మూడు కండ్లు మూసుకొని ముల్లోకాలు ఏలుతారు కాని ప్రక్కనే బ్రహ్మాండం బద్దలైనా ఉలకరు పలకరు పార్వతి ఇప్పుడేం జరిగిందని ఇదేమి స్వామి ఇంతటి కల్లోలం జరుగుతున్నా ఏమీ పట్టనట్టు చిరునవ్వులు నవ్వుతున్నారు
ఇదంతా జరగటానికి కారణం నువ్వే. ఏమి ఈ సంఘటనకు కారణము నేనా? అవును పార్వతి, ఇదంతా నీ చలవే. అయినా ఇంతగా భయపడవలసింది ఏమీ లేదు. అయ్యో జంగమ, ఈ తలాతోకా లేని మాటలతో నన్ను ఇబ్బంది పెట్టక సంగతేమిటో వివరించరాదయ్యా. భామా, ఆదిపరాశక్తివి, జగత్కారిణివి, నీవేది చేసినా అది లోక కళ్యాణమే అవుతుంది. నీవు చేసిన ఘనకార్యం చెబుతాను గాని నీ వల్ల రాజ్య భోగాలు విడిచి రాజ్యాన్ని వదిలి అష్ట కష్టాల పాలైన మన వరపుత్రుడు అగ్గిదేవుడు అపరశివుడని పేరుగాంచిన కొరకొర మీసాల కొల్లపూరి మహారాజు మల్లుదర నీ వల్లనే లోక కళ్యాణానికి పాత్రుడవుతున్నాడు. ఆ సంగతులు చెబుతాను విను పార్వతి. గొడుగయ్యి నిలిసెనమ్మ, కోసలున్న జనుల ఇంట గొడుగయ్యి నిలిసెనమ్మ.
నడిపించే దేవునోల కాపుదొర మల్లన్న కాంతులెన్నో తెచ్చేసే కొల్లపురి రాజారా నగ మల్లన్నను చూసి వదిన వన్నె లెక్క కళ్ళు నాగమలే దారిలో పళ్ళు పట పట కొరికే కల్లెర్ రాజయ్య వట్టె నాగులో నాగమలే దారిలో నాయి రాజా ఎన్నడూ లేంది అందర్నీ ఇలాగ ఇడజమ చేసినావు ఏం సంగతి అక్క? అవునే అక్క, ఇంకా పొయ్యిగూడ అంటూ పెట్టలే. నువ్వు విలిసినవని ఆగమాగమురికొచ్చిన, జల్దీ చెప్పు. నా మొగుడసలే కోపగుండోడు, యాళ్లకు సర్దిగుంట పోకపోతే మెడకాయలు పుట్టుకు నిరిచి చంపుతాడు. ఎహే ఉండుండ్రే, మీ వంటల్ల మంటదలుగా ఈడా నా కడుపు మండుతుంది. అయ్యో అక్క, ఆ జీర్తి గిట్ల చేసిందేమోని, గీదానికి అందరిని పిలుస్తావు. నిజమే అక్క, మరీ నీకు చాదస్తం ఎక్కువ. ఈ తలకాయల మన్నువాడా, నా కడుపు మండేది అజీర్తితోని కాదే, ఆ మాయదారి మల్లిగాన్ని చూసి. అవ్వా ఏందక్క, మన మరిదిని చూసి కడుపు మండుతుందా? అవునే మొద్దు ముఖాల్లారా, మనం ఇట్లా వంట తంట మొగుడు పోరగాన్లు అంటూ ఎన్నెండ్లుండుడే. గా పద్దిమి చూడు, పట్టి మంచం మీద వండు, తుంగుటుయ్యాల మీద ఊగుడు, 10 మంది దాసీలు. నిన్న మొన్నొచ్చింది ఎంత సుఖంగా బతుకుతుంది, ఆ మల్లిగాడు కాలు మీద కాలేసుకుని ఉన్నదనమంతా దాన ధర్మాల కూడిసి పెడుతుండు. మన మొగళ్ళు శాతకాన్ని దద్దమ్మలా, వాడు రాజరికాలు చేయొద్దా, మనం కూడా మారాను లెక్క బతుకొద్దానే. అవునే అక్క, నా మొగుడు కూడా రాజరికం చేసుకుంటా, నేను టొంగుటుయ్యాలలో ఊక్కుంటా. ఏహే నువ్వుండవే, అట్లాగా అదక్క, మనకిప్పుడు ఏం తక్కువాయే, పట్నాన్ని సల్లగా పాలిస్తుండు మల్లయ్య, మన మరిది పరాయోడా, మన వంశానికే గదా గొప్ప పేరు తెస్తుండు. మీకు రావే బుద్ధులు మీ లెక్కనే పోనీతి అనుకుంటే, ఆ మల్లిగాడు ఉన్నదంతా మంది పాలు చేసి ఆఖరికి మనకు మనిషికో షిప్ప చేతికిచ్చి అడుక్క తినమంటాడు, నేను మాత్రం ఇంకా ఓపికతో నుండలేనే. నిజమే గాని మరి ఏం చేయాలో నువ్వే చెప్పక్క. చెప్తానే చెప్తాం, మల్లిగాని లొల్లి లేకుండా ఏం చేయాలనో నాకు బాగా తెలుసు, చెప్తా ఇనుండ్రి. బుద్ధులను సెడగొట్టనే వట్టే వగలాడి గావది నే వన్నె లక్క, చెయ్యాల్సిన ఘన కార్యం చెప్పనే చెప్ప వట్టే వగలాడి గావది నే వన్నె లక్క. వంటగింత బంధు అన్నరే పొయ్యే ఎలిగించమంటరే, ఎవ్వరింట్ల వాళ్ళు వచ్చిరే, ఆరుగురు ఆడోళ్ళు అలిగి పన్నారే, అవ్వలాలు ఆలకించే తల్లులారా, జాడగాన రాకనే పాయే, జాడగాన రాకనే పాయే, కడుపుల
తల్లులన్నీ మాడవట్యనే కల్లెర్ రాజయ్య వట్టిరే అరుగురన్న దమ్మును చూడే అగ్గి మీద గుగ్గిలమైరే ఆడోళ్ళ సంగతి ఇంకా చూడాలంటున్నరే అవ్వలాలో ఆలకించ తల్లులారా రోషముంటే నేను చెప్పేది ఈనుండ్రి. మీ అందర్ల సిన్నోడు మీ తమ్ముడు మల్లయ్యనేమో దొరలెక్క కాలు మీద కాలేసుకొని కచ్చీరేలుతుంటే మనం మాత్రం ఎండల ఎండుకుంటా వానల్ల నానుకుంటా పొలాల పుంటి బురదళ్ళ కాయకష్టం చేస్తున్నాం. ఇదేనా న్యాయం? మీ తమ్ముడు రాజీర్గం చేసుకుంటా అచ్చినోని కల్లా అడిగిందంత దానం చేస్తుంటే రేపు మనమంతా అడక తినాలి. అందుకే ఎవలకు ఎంతస్తుందో పంచిపెడితేనే మేం మీతోని కాపురాలు చేసేది, లేకుంటే మీ కర్మకు మిమ్మల్ని ఇడిసిపెట్టి మా పుట్టినలకు పోతాం. ఇక మీ ఇష్టం. వన్నెలక్క మాటలకు ఎన్నుల సలివుట్టెనే అవ్వలాలో ఆలకించ తల్లులారా మాటకు తలలూపిరి ఆర్గురన్న దమ్ములు చూడే పరుగు పరుగు నా కదిలిందే ఆ కలన్నదే మరిసిందే నాయనులారా. ఏం జరిగిందయ్యా? పట్టపగలు అందరూ కలిసి గిట్లొచ్చిండ్రు, ఏమాపదొచ్చింది బిడ్డలారా? అమ్మా, మీతోనేం చెప్పాలనో తెలుస్తలేదు, కానీ చెప్పక తప్పేటట్టు లేదమ్మా. అసలేమైందయ్యా? అమ్మా, ఇది మా ఆలోచన కాదు, మీ కోడన్లు. నా కోడన్లు? మీ కోడన్లు ఏర్పడితేనే మాతోని కాపురం చేస్తామంటుండ్రమ్మా, లేదంటే వాళ్ళ అవ్వగారిళ్ళకు వెళ్ళిపోతామంటుండ్రమ్మా. ఏందిరా ఇది, కోడళ్ళు ఏర్పడతామంటుండ్రా? కూడున్న మీరు ఆ కారణంగా ఏర్పడితే లోకులంతా కాకులై కూస్తారు. కొల్లపురి పట్నంలో మనకున్న మర్యాద ఈలువ వద్దు నాయన, వద్దు. ఉమ్మడి కుటుంబంలో చిచ్చు పెట్టకుండ్రి. వాళ్ళను ఎట్లను ఒప్పించి బుద్ధులు చెప్పండయ్యా. లేదమ్మా, మాతోనయ్యుంటే మీదాకా ఎందుకొస్తాం? ఏం చేయలేకనే వచ్చినాం. మీరెళ్ళి తమ్మునితోని ఈ సంగతి చెప్పుండ్రి. అయ్యో కొడుకులారా, ఎంత పని చేస్తుండ్రురా. అయ్యో మల్లయ్య, అయ్యయ్యో నా తల్లి నీలమ్మ కంట కన్నీరు ఉబికిందిరా, వర్షపు దారై కురిసిందిరా, ఆ పచ్చని ఉమ్మడి కుటుంబంలో చిచ్చే రగిలిందిరా, మాయని మచ్చే మిగిలిందిరా. అయ్యయ్యో నా తల్లి నీలమ్మ కంట కన్నీరు ఉబికిందిరా, వర్షపు దారై కురిసిందిరా, ఆ పచ్చని ఉమ్మడి కుటుంబంలో చిచ్చే రగిలిందిరా, మాయని మచ్చే మిగిలిందిరా.
ముఖాలు కలకల కన్నీట రోదించుకుంటూ కచ్చీరుకు చేరవస్తున్నారమ్మా. అల్లంత దూరాన వచ్చేటి ఆ తల్లి తండ్రుల చూసిండురా, కలవర పడుకుంటే దిక్కున లేచేరా రాజు మల్లయ్యరా. అయ్యయ్యో నా తల్లి నీలమ్మ కంట కన్నీరు ఉబికిందిరా, వర్షపు దారై కురిసిందిరా. ఆ పచ్చని ఉమ్మడి కుటుంబంలో చిచ్చే రగిలిందిరా, మాయని మచ్చే మిగిలిందిరా. తల్లిదండ్రులు చెప్పింది వినగానే సిన్నోడు మల్లయ్య చిత్రంగా నవ్వే తల్లడిల్లే. తల్లిదండ్రులను దర్చి వాళ్ళు కోరినట్టే కానీయ మనవట్టే. ఎట్లా వంచుతారయ్యా పాలు? ఓ నాగలి పట్టినవా, మూట కొట్టినవా, పొలమలికినవా? దురలెక్క కూసుని ఉన్నదంతా అడ్డమైనోళ్లకు వంచిపెట్టినావు. ఆ ధనమంతా లెక్క పెడితే మీదికెళ్ళి మాకేదేలుతావు. ఇంకా నీకేమొస్తుందని పాలు వంచమంటున్నావు? పాపం కట్టుబట్టలతోని ఎల్లుడే నీకు మిగిలింది. పాలు వంచల్నాట పాలు. కోడలి మాటకు గొల్లు మన్నాదే తల్లి నీలమ్మ, విలవిలలాడే తల్లి నీలమ్మ, తట్టుకోను లేక కుప్పగూలిందే తల్లి నీలమ్మ, కుప్పగూలిందే తల్లి నీలమ్మ. నాకన్న తల్లి ఇది ఎంత విధిరాత తప్పబోదమ్మా, దైవ నిర్ణయాన్ని మార్చలేమమ్మా, నారాత ఎట్టుంటే గట్లయితదమ్మా. తల్లి ఈ కొల్లపురితో నాకు నేడు అమ్మా, ఇక రుణము తీరిపాయ చూడు. మల్లన్న మాటలకు గొల్లు మన్నాదే తల్లి నీలమ్మ, గోలుతున్నాదే పద్మాలదేవి. పద్మాలదేవి మనం ఈ కొల్లపూరు నీడిచి వేరే ప్రాంతానికి పోతున్నాం. తల్లిదండ్రులకు దండం పెట్టు. చెయ్యి. తల్లిదండ్రులారా, మేము సల్లగుండాలని మమ్మల్ని దీవించుండ్రి. అయ్యో కొడక, ఇట్లా బతుకుతారా? మేమింక పోయేస్తాం నాయన, పోయేస్తాం. అన్నలు పోయేస్తాం, వదిన పోయేస్తాం. ఆగుమల్లయ్యా. ఏమిటో దినే, ఇంకా ఏమైనా మిగిలిందా? అవును మరిది. మట్టుకు నువ్వు ఏరంది లేక పోతున్నావు, మరి నీ తల్లిదండ్రుల సంగతి ఏందో? మేమంటే ఇక్కడనే ఉంటున్నాం కాబట్టి రోజుకొక్కలం తిండి పెడతాం. మరి నీ వంతు తిండి కొరకు నీ తల్లిదండ్రులను ఏడికి రమ్మంటావో చెప్పి మరీ ఎల్లు. వదిన, మీకా చింత అవసరం లేదు. నా తల్లిదండ్రులే నా ఆస్తి, మీరేమిచ్చినా నాకు అవసరం లేదు. నా తల్లిదండ్రులకు ఒక్క పూట తిండి పెట్టలేని చాతగాని వాణ్ణి కాదు. అబ్బో, వాళ్ళు నీకు బరువు అనుకుంటే నాతో పాటే తీసుకుపోతా.
తల్లిదండ్రులారా నాతోని రండి. ఆగమ్మా ఆగు. మనకి ఆభరణాలొద్దు, ఈ రాజభోగాలు అసలే వద్దు, వాళ్ళకే ఇచ్చేద్దాం పదండి. మనకు దూరమై వెళ్ళిపోతుండు. రాజు గదులుతున్నాడో ఆ కొల్లపురిరా, రాజు బయలు దేరెను, రాజ్యమే విలపించెను. సంగన్న బాధపడకు, ఈ ఒక్క పూట మీ ఇంట్లో గడిపేందుకు మమ్మల్ని తీసుకువెళ్ళు చాలు. మల్లన్న నువ్వు అడగాలనా? ఇసొంటి గడియల్ల నీ ఇల్లు నా ఇల్లేందన్న? రాండ్రి, మీ ఇష్టమున్నన్ని రోజులు మన ఇంట్లోనే ఉందరు గాని రాండ్రన్నా, వదిలే రాండ్రమ్మా.
పదండ్రి మన ఇంటికి పోదాం. తమ్ముడా సంగన్న, నేను నా తల్లిదండ్రుల్ని సొంతంగా పోషిస్తానని మా అన్నవదినలకు మాటిచ్చిన. ఇక్కడుండుట ధర్మం కాదు, కాని నీ సాయం ఒకటి కావాలిరా. చెప్పు మల్లన్న, నీకోసం ఏం చేయమన్నా చేస్తా. సంగన్న, నాకు ఒక నాగలి, కొన్ని విత్తనాలు, కొన్ని రోజులకు సరిపడా తినుబండారాలు ఇవ్వు చాలు. అయ్యో, నువ్వు అడుగుతే లేదంటానా? కానీ నువ్వు ఇంత అనాకరిగా బ్రతకడం నాకు ఇష్టం లేదన్నా. తప్పదు సంగన్న, ఇదంతా పరమేశ్వరుడి లీల. ఈ భూలోక కళ్యాణానికేనేమో నన్న భగవంతుడు ఈ విధంగా ఉపయోగించుకుంటున్నాడు. ఆ కార్యము సఫలం కావాలంటే నేను ఈ విధంగానే బతకాల్సింటుంది. మల్లన్న మాట అన్నాడంటే మంకు పట్టు ఇడువాడాని తప్పలేక గదిలినాడు తమ్ముడు వడ్ల సంగన్న. తల్లిదండ్రులు భార్యతోని మల్లన్న భోంచేసేలోపు నాగలిని తయారు చేసి తీసుకువచ్చెన సంగన్న. సంగన్న తెచ్చిన నాగలిని తీసుకున్నాడే మా స్వామి మల్లన్న. భార్య తల్లిదండ్రులతోని కదులుతున్నాడే పడుతున్నవాని భార్య మోకం చూచి కలకల కన్నీరు తీస్తున్నాడట. అప్పుడు పద్మ
బాలదేవి ఏమన్నది? నాదా భర్తతోటి భాగ్యం, ఒకనితోటి మోక్షం, పురుషుంతోటి పుణ్యమయ్యా. నీలోనా సగము దాన్ని నేను. కట్టమచ్చినప్పుడు ఇద్దరం పంచుకున్నట్టు ఉంటది, సుఖమచ్చినప్పుడు ఇద్దరం పంచుకున్నట్టుంటది. ఏదన్న ఒక్క ఆలోచన చేయమంటున్నది ఈ పద్మాలదేవి. ఇక్కడ మహాదండి జంగల కనబడుతుంది, ఆ జంగలని పొడిగొట్టి నేను సంగన్నిచ్చిన సక్కటి నాగలొక్కటి ఉన్నది. ఎడ్లు దున్నదందుకు ఏమని బాధపడకుండ్రి, ఎడ్ల వలంగా నేను కాని పట్టుకుంటా, నా భార్య పాల పట్టుకుంటది. ఆ జంగలి పొడిగొట్టి ఏదన్న ఇత్తనం వండుతది, గదే తిని బతుకుదాం అనుకోని. ఆగో చిన్నవాడు రారాజు మల్లయ్యో, చిన్నవాడు రారాజు మల్లయ్యా, నాకు చల్ల చెమటలు పుడుతున్నాయి. అయ్యో అయ్యా, ఎండకు చెమటలు పుట్టబట్టేనా? అయ్యో దేవి ఏడతావు ఎందుకే? చెట్లన్నీ తీస్తున్నాడు, కుప్పలు కుప్పలు తీసుకొచ్చి ఆ పద్మావతో దిక్కున్న మల్లయ్య దేవుడు అక్కడ కరణాల పుట్టగా నిలబడ్డది నడుమా. ఆ పుట్ట మీన ఎత్త ఉండ్రి ఓ దేవుడో, అన్ని చేతులతోటి వీకిన చెట్లన్నీ తీసుకొచ్చి పుట్ట మీన వారేసిండ్రు. పుట్ట మీన వారేసినాక అగ్గిదలుగా పెట్టిండు మళ్ళన్న. ఎరుగనీ
కలిసిరే అయ్యయ్యో మహారాజు మల్లన్న దేవుని రాదెందుకిట్లాయనే తల రాదెందుకిట్లాయనే రాజ్యాల నేలిన రాజు ఇయ్యాల అడవుల పాలాయనే అయ్యో వరి గోసలెట్టొచ్చేనే అడవుల పాలాయనే అయ్యో వరి గోసలెట్టొచ్చేనే పాప మెరుగని పైడి వన్నెల కొమ్మ అదిలోక సుందరి అందాల పద్మమ్మ అదిలోక సుందరి అందాల పద్మమ్మ మండిటి ఎండల్లా మట్టి తుప్పల్ల మలమల మాడి కందిపోయేనమ్మ మలమల మాడి కందిపోయేనమ్మ కలకలలాడేటి ఆ మారాని చూడమ్మ కాళ్ళు చేతులు పప్పల ఎక్కంగ విలవిలలాడేని మట్టలు తాళలేకపాయేని అయ్యయ్యో మాయమ్మ పద్మాల దేవి రాతెందుకిట్లాయనే తల రాతెందుకిట్లాయనే పాపకారి ఏ పాడు కాలము ఓర్వక పగబట్టిన ఇంతటి కష్టాల పాలు చేసిన ఓర్వక పగబట్టిన ఇంతటి కష్టాల పాలు చేసిన దాకి పగిడి కాళ్ళ దేవి పాదాలు వలిగి రక్తాలు జిమ్మంగా పాదాలు వలిగి రక్తాలు జిమ్మంగా అడుగు తీసి అడుగు ముందుకెయ్యాలేక ఆయాసంతో అయ్యో తల్లడిల్లి పొంగా ఆయాసంతో అయ్యో తల్లడిల్లి పొంగా పువ్వులే విరిగినట్టి ఆ పుత్తడి బొమ్మరమ్మ పంటి బిగున బాధ నొత్తుకుంటూ మల్లుకు తెలువనిగా తన కంటి కన్నీరు నొత్తుకుందే అయ్యయ్యో మాయమ్మ పద్మాల దేవి రాతెందుకిట్లాయనే తల రాతెందుకిట్లాయనే పాపకారి ఏ పాడు కాలమో ఓర్వక పగబట్టిన ఇంతటి కష్టాల పాలు చేసిన ఓర్వక పగబట్టిన ఇంతటి కష్టాల పాలు చేసిన స్వామి ఏముంది ఆ పుట్టలో ఆ పుట్టలో నాగలిదికి ఎందుకింత బీభత్సం జరుగుతుంది అయినా ఈ మల్లన్న చేస్తున్న పనికి మల్లన్న ఈ స్థితిలో ఉండటానికి నేనేం చేశాను వివరంగా చెప్పి నాకు మనశ్శాంతి కలిగించండి స్వామి దేవి ఇంకా గుర్తుకు రాలేదా సరే చెప్తాను విను ఒకానొక సమయాన నగరమందు ఒంటరైనాదమ్మో ఆ దేవి పార్వతమ్మ తోడు ఎవరు లేక తల్లి తల్లడిల్లేనమ్మో ఆ శక్తి జగన్మాత ఏళ్ళకేళ్ళు పతి దేవుడు మూడు గన్లు మూసుకొని ఏడేడు లోకాలు ఏలుతూ తననే మరిసే అందరోలే పుట్టపాయే అందరోలే పెరగపాయే అందరోలే కలిసి ఉండే రాతనో సూకోలేదాయే ఒంటరితనమో పలేక చింతించబట్టెనే ఆయమ్మ లోకమాత పరమేశ్వరుని చేరి పాదాలవలెనే ఆ తల్లి శక్తిమాత పార్వతి పార్వతి ఎందుకు ఈ కన్నీరు ఏమిటి చింత నాదా ఇంతటి సుందరమైన కైలాసంలో ఎన్ని ఉన్నా ఇంకా ఏదో అసంతృప్తి నా మనసుని తొలుస్తున్నది మీకు ఎలా చెప్పాలో
నాకు అర్థం కావడం లేదు స్వామి. దేవి, మనకు ఇంకా ఏం తక్కువ ఉంది? సరే, నీ మనసులో ఏముందో చెప్పొచ్చుగా. స్వామి, ఈ కైలాసంలో మీరు మాత్రం నిర్విరామంగా ధ్యాన నిమగ్నమై ఉంటారు. ఓ మాట ముచ్చటకైనా ఎవరూ తోడలేరు. అందుకే ఈ ఒంటరితనాన్ని భరించలేకున్నాను స్వామి. అర్థమైంది పార్వతి నీ బాధ. సరే, నీకు తోడుగా ఉండటానికి ఏం కావాలో చెప్పు మరి. నాథ, ఇప్పటి వరకు ఈ సకల చరాచర సృష్టిలో జన్మించని కొత్త జీవాలను నాకు ప్రసాదించండి స్వామి. వాటితోనైనా సరదాగా కాలక్షేపం చేస్తాను. యదమిది మట్టిదీసి ఎండి గొర్రెను సృష్టించే పాల భాగం నుంచి స్వామి పైకి గొర్రెను సృష్టించే రెండు జీవాలను చూసి కళ్ళు మెరిసేనమ్మో తల్లి పార్వతమ్మకు అంబరాన్ని దాకింత సంబరాబడుతున్నదే ఆ దేవి జగజ్జనని. ఎత్తుకొని ఆడించవట్టే ఎంతో సంతోషంతో చిన్న చిన్న గొర్రె పిల్లలు చిత్రంగా ఆడుతుంటే ఉప్పొంగి చూడవట్టే ఆడవట్టే పాడవట్టే. అరరే, అంతలో నా గొర్రె పిల్ల తుసుకుమంటూ దుమ్మెనే ఆ తుమ్ముకు అమ్మవారి చీర మీద గొర్రె పిల్లది ఉమ్మివడి మరకాయనే చూడరో ఓయమ్మరారా. బంగారం అసంటి చీరను పాడు చేస్తేవి కదే, తోడుగుంటారు కదా అని కోరి మిమ్మల్ని తెచ్చుకుంటే నాకు తగిన బుద్ధే చెప్పిండ్రు. చిచి, మీరు వద్దు, మీ ఆటలు వద్దు, పొండి. పార్వతి, ఏమైంది? వాటితో ఆడుకుంటానని చెప్పి ఇలా చెదరించుకుంటున్నావు? ఏం పాపం చేశాయా గొర్రె పిల్లలు? స్వామి చూడండి, పసికూనలు కదా అని ముద్దు ముచ్చట్లతో ఆడిస్తుంటే నా చీర మీదే ఉమ్మేసి నాశనం చేసినాయి. వద్దు స్వామి, వద్దు. ఈ జీవాలు వద్దు, ఈ ఆటలు వద్దు. ఎక్కడికైనా పంపించేయండి స్వామి వీటిని. దేవి, జీవం పోసిన ప్రాణులను వాటి కర్మకు వదిలివేయటం ధర్మం కాదు. ఏదైనా దీవెనార్థి పెట్టి పంపించాలి. ఈ పసికూనల వల్ల లోకానికి ఉపయోగం ఉండాలి. భూలోకం పుట్టనుంది, పెరుగనుంది. రానున్న కాలంలో వీటి వల్ల గొల్ల కుర్మకులం కొమరెల్లి మల్లన్న చలువతో వృద్ధి కానుంది. కాబట్టి వీటిని భూలోకంలో విడిచి వద్దాం పద. సరే స్వామి, మీ ఇష్టం, పదండి. చూడరే ఎండి గొర్రె పైడి గొర్రె కథలు చూడుండే శివ పార్వతులు ఆ రెండు గొర్రెలతో బయలుదేరిండ్రే. అరే చూడరమ్మ చూడరే ఎండి గొర్రె పైడి గొర్రె కథలు చూడుండే శివ పార్వతులు ఆ రెండు గొర్రెలతో బయలుదేరిండ్రే.
మండి పుట్ట అమర్రికిందుండె మదండి పుట్ట అరే ఇండి గొర్రె బైడి గొర్రె నెట్ట పెట్టుకొని కదిలిరోయమ్మ ఆ పుట్ట కాడికి శివ పార్వతులే చేరిరోయమ్మ అరే ఇండి గొర్రె బైడి గొర్రె నెట్ట పెట్టుకొని కదిలిరోయమ్మ ఆ పుట్ట కాడికి శివ పార్వతులే చేరిరోయమ్మ పార్వతి వీటిని విడిచిపెట్టడానికి ఇదే సరైన స్థలం ఈ పుట్టలోనే ఈ పిల్లల్ని వదిలేస్తే ఇవే సవా లక్ష మందగుర్లగా మారతాయి నేను ఈ పిల్లల్ని పుట్టలోనికి వదిలిపెట్టగానే నీ ముక్కెరతో ఈ పుట్ట కొమ్ముకు ద్వారబంధం వేయి సరే స్వామి తీసుకొని పార్వతి ముందుకొచ్చే చూడరోయమ్మా ఆ పుట్ట కొమ్ముకు బంధం వేసి కానరోయమ్మా అరే ముక్కెర తీసుకొని పార్వతి ముందుకొచ్చే చూడరేయమ్మా ఆ పుట్ట కొమ్ముకు బంధం వేసి కానరోయమ్మా పార్వతి ఆనాడు మనం గొర్రెపిల్లల్ని దాచిన పుట్టలోనే ఈనాడు సవా లక్ష గొర్రెమంద తయారయ్యింది అందులో ఉన్న ఒక గొర్రె కడుపులో మల్లయ్య దించిన నాగలి దిగింది దాని ప్రతిఫలమే జరుగుతున్న ఈ కల్లోలం అయ్యో ఇప్పుడు ఎట్లా స్వామి దీనికి మార్గం లేదా ఏం భయం లేదు దేవి ఇప్పుడు మనం భూలోకం వెళ్ళి మల్లన్నకు ఒక కార్యాన్ని అప్పగించి రావాలి దేవి భూలోకాన గొల్లకురుమ వంశం ఆవిర్భవించే సమయం ఆసన్నమైంది పదదేవి నమః శివాయ పదండి పద్మనాదేవి పద్మనాదేవి ఏం జరిగింది నాయన పద్మాలదేవి ఎందుకు ఇట్లా పడిపోయింది అమ్మా ఈ పుట్టలోంచి ఏదో జీవి అరుపు విని పద్మాలదేవి భయంతో పడిపోయిందమ్మా అయ్యో మల్లయ్య ఆ చెట్టు ఈడకు పట్టు పట్టుకోండి మెల్లిగా అమ్మా నేను ఎడకన్నా పోయి నీళ్లు తీసుకొస్తా పద్మావతిని జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్త మల్లు దోరా మల్లు
పిలిచే మర్రి ఒకటి, మర్రి చెట్టు ఊడలకుండే సొరకాయ బుర్రాజుడు, ఆ బుర్రను చూడంగానే ఆశ కలిగే నమ్మ సావికి, ఆయాసం వచ్చుకుంటూ మర్రి చెట్టును చేరేనమ్మ. సొరకాయ బుర్రను ఇడిసి మురిసిపోయే స్వామి జుడే, పళ్ళు దోర మల్లన్న గోసలు గనరేయమ్మ, మల్లు దోర మల్లన్న. ఏ దైవ స్వరూపుడో ఇంత కష్టకాలంలో నాకీ జలాన్ని కల్పించిండు. ఈ జలాన్ని నా పద్మావతికి తాగిస్తాను. నీళ్లు దొరికినాయి. పద్మాల, 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 నాకేమైంది? ఏం గాలి తల్లిదండ్రులారా, ఈ కారడవిలో ఎవరో మహానుభావుడు దాచుకున్న నీళ్లు, ఆయనకు తెలియకుండా తీసుకొచ్చిన నాయన. ఇది తిరిగి అతనికి ఇచ్చొస్తా, మీరు ఇంటికి వెళ్ళండి నాయన. పద్మాల, ఓరి ద్రోహి, ఎంత పని చేసినావురా. బ్రహ్మరాక్షసికి బలైన నా తల్లిదండ్రులకు సపండీకరణం చెయ్యదలిచి నేను సేకరించిన 12 పవిత్ర నదీ జలాలను అపవిత్రం చేసి నా తల్లిదండ్రుల ఆత్మలను శాంతి కాకుండా చేసినావు గదరా నీచుడా. అందుకు శాస్తిగా నువ్వు కూడా నీ తల్లిదండ్రులకు 12 సంవత్సరాలు దూరమై దుర్భర జీవితం గడిపెదవుగాక. స్వామి, స్వామి, మన్నించండి స్వామి. నా అర్ధాంగి మూర్చపోగా అడివంతా తిరిగిన నీళ్లుగాన రాక మీ నీళ్ళను తీసుకుపోయినా నన్ను మన్నించండి స్వామి. ఈ శాపం నుంచి విముక్తి చేయుండ్రి స్వామి, విముక్తి చెయ్యుండ్రి. నాయనా మల్లయ్య, నీ జన్మ వృత్తాంతం అంతా తెలుసుకున్నాను, కానీ నేను పెట్టిన శాపము ఉపసంహరించుకునే అవకాశమే లేదు. అయితే ఆ శాపమే లోక కళ్యాణమయ్యే మార్గముంది. ఏమిటి స్వామి? ఒక బ్రహ్మరాక్షసి నా తల్లిదండ్రులను అమాంతం మింగేసి వాళ్లను నాకు దూరం చేసింది. నువ్వు ఆ బ్రహ్మరాక్షసిని సంహరించిన తర్వాతే నీ తల్లిదండ్రులను చేరుకుంటావు. ఆలోపు నీవు నీ వాళ్ల దగ్గరికి వెళ్ళినా నిన్ను గుర్తించరు. అందుకే ఆ బ్రహ్మరాక్షసిని సంహరించి లోకాన్ని కాపాడు నాయన. అయ్యో జంగమాది దేవుని కంట గంగం మొలికిందే, అయ్యో జల జల రాలిందే, ముని శాపంతో జాలి గుండె జల్లు మన్నదే, అయ్యో విలవిలలాడిందే. కూడా కీడు చేయని కరుణాత్ముడే కలవరపాడే, తెలియక చేసిన తప్పుకు దేవుడు ముని శాపానికి గురి అయినాడే, శాపానికి గురి అయినాడే. వేలిన రాజ్యం పోయిన గాని ఏ మాత్రం చింతించాలేదే, తన వాళ్ళే తన నెల్లా కొట్టిన ఎదురు ఒక్క మాటనలేదే, ఒక్క మాటనలేదే. ఏ జన్మలదో ఈ పాపం అని తల్లాడిల్లిండే మా రాజు మల్లయ్య, ఏకాకైనే నెట్లా బతుకుదునంటూ విలపించే ఆ దేవుడు మల్లయ్య. గంగామాది దేవుని కంట గంగం మొలికిందే,
ఏమిటి నా గతి? నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినా నన్ను గుర్తుపట్టరే. ఏమిటి నా తలరాత? నా గోడు ఎవరికి చెప్పుకోను నా తండ్రి శంకర. తల్లిదండ్రులారా ప్రణామాలు. మల్లయ్య చింతించకు, నీవు కారణజన్ముడివి, నీ వల్ల లోక కళ్యాణం జరగనుంది. ఆ ముని శాపమే ఈ భూలోకాన జనుల పాలిట వరమవుతున్నది. గొల్ల కురుమ వంశము అవతరించనుంది. అవునా స్వామి? మేము ఆనాడు ఈ పుట్టలో వదిలిన ఎండిగొర్రె పైడిగొర్రెలు, నువ్వు పుట్టపైన చెట్టు చేమలు కొట్టివేసి మంట పెట్టినప్పుడు ఆ విధంగా సంతతి పెరిగి నేడు సవాలక్ష మందగా మారినాయి. నీ నాగలి ఓ గర్భం దాల్చిన గొర్రె కడుపులో దిగిన పాపం వల్ల నీకు మునిశాపం తగిలింది. ఆ పాప ప్రక్షాళన కావాలంటే గొర్రె కడుపులో నుంచి నాగలిని తీసి ఆ గర్భంలోని గొర్రె కూనను తీసుకుని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో. నీతో పాటు గొర్రెల మంద మొత్తం వెంటపడుతుంది. స్వామి, అంతా సరేగాని గొర్రెలను నేనొక్కడే ఎట్లా సముదాయించాలి? వాటిని ఎలాగాయాలో నాకు తెలియదు కదా. మల్లయ్య, నీకా భయమే అవసరం లేదు. మల్లయ్య, గొర్రెల మందతో పాటు నీకు తోడుగా ఒక కాలభైరవుడు బయ్యన్నగా పుడతాడు. ఆ బయ్యన్నని నీకు అన్ని సమయాల్లో అన్ని విషయాలు వివరిస్తాడు. నాయనా, మల్లయ్య రోజు పుట్టకు పాలపజా చెయ్యాలి, మర్చిపోకు, గుర్తుంచుకుంటావా? సరే తల్లిదండ్రులారా, మీ ఆజ్ఞ. చూడరమ్మ చూడరే మల్లన్న గాథలు, చూడరే అమ్మా ఆసుర కత్తి మిసాల మారాదు చిత్రాలు గానరే అమ్మా. అక చూడరమ్మ చూడరే మల్లన్న గాథలు, చూడరే అమ్మా ఆసుర కత్తి మిసాల మారాదు చిత్రాలు గానరే అమ్మా. ఎల్లే గొర్లాగిపా
వచ్చే వినరి మాయమ్మ. ఓం నమ శివాయ హర హర శివాయ హర హర శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర శివాయ ఓం అలన. ఇగో అలన, నువ్వు వెనకకి తిరిగి చూస్తేనే ఈ ఎండి గొర్రె పైడి గొర్రెలు పుట్టలాగిపోయినాయి. అవి గనక బయటకు వచ్చేది ఉంటే గొర్రెలకు సాగు పుట్టుకుండేది కాదే. బయ్యన్న, ఆ వింత శబ్దాలే వస్తుందవని తప్పలేక వెనుదిరిగిన. సరే పద, ఈ గొర్రెలకు ఎట్ల మేత వేయాలనో ఎట్ల గాయాలనో చెప్తూ గాని. తల్లపురి మహారాజు మల్లయ్య జూడే గురువింజగురు మల్లెలో సింధూరాలు గురువింజగిరి మల్లెలో సింధూరాలు కోకోర మీసాల దేవుడున్నాడే గురువింజగురు మల్లెలో సింధూరాలు గురువింజగిరి మల్లెలో సింధూరాలు వరమున పుట్టిండు దొరలెక్క విరిగిండు వరమున పుట్టిండు దొరలెక్క విరిగిండు అరే కారడవిలో గుర్ల కాపరై గదిలిండు కారడవిలో గుర్ల కాపరై గదిలిండు మల్లన్న కొల్లపురి మహారాజు మల్లయ్య చూడే గురువింజగిరి మల్లెలో సింధూరాలు కొరకొర మీసాల దేవుడున్నాడే గురువింజగురు మల్లెలో సింధూరాలు. వారి భయన్న, ఇవో ఈ గొర్రెలు ఏం మేస్తాయో నాకైతే తెలియదు. మరి నీకు తెలుసుంటే జర చెప్పరాదరా భయన్న, ఏం మేస్తాయి ఏం తింటాయి జర చెప్పరాదరా. ఇగో మల్లనా, తుమ్మాకులు కమ్మగా తింటాయి, రాగాకులు రంజుగా తింటాయి, మామిడాకులు అయితే మాలేసుగా తింటాయి, గట్లనా ఇక పచ్చిగడ్డ అయితే మల్ల 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 మెచ్చుకొని తింటాయి, ఇక యాపాకులు ఎంత చేసుకున్నా తింటాయి. మరి అదేందో ఏ నీకు ఇవ్వని ఎప్పుడు కాదే, అవి ఏ ఆగ్గన పడితే ఆకు నోట్లు వేసుకుంటాయి, కర్రకరణ వెళ్తాయి, పరపర తింటాయి. మంతను సవరించే మార్గం వినవట్టే గురువింజగురు మల్లెలో సింధూరాలు గురువింజగిరి మల్లెలో సింధూరాలు రాజ్యాలనేలిన దేవరాజు రాజ్యాలనేలిన దేవరాజు రాజభోగాలిడిసి కొల్లేశమేసి రాజభోగాలిడిసి కొల్లేశమేసి మల్లన్న కొల్లపురి మహారాజు మల్లయ్య చూడే గురువింజగిరి మల్లెలో సింధూరాలు కొరకొర మీసాల దేవుడున్నాడే గురువింజగురు మల్లెలో సింధూరాలు కొరకొర మీసాల దేవుడున్నాడే గురువింజగిరి మల్లెలో సింధూరాలు. ఓరి భయన్న, ఏందా మల్లన్న, ఇరా ఇరా ఇరా, అత్తనం అత్తనం అత్తనం, ఏంది అన్నయ్యమో పడిపోయినాడు పిలిచిన. ఓ వారి భయన్న రారా, ఏందే నడుగుతాను చెప్పొక్క మాట, సంగతి ఏందంట, ఒక్కటి పొట్టి కొమ్ములాదొక్కటి కర్రగా తెల్లగా ఎర్రగా కిట్లెందుకున్నాయి రా వారి భయన్న రారా, ఈ గొర్ల పేర్లేందో జర చెప్పురా వారి భయన్న రారా. అన్నా ఇనవే మళ్ళా గొర్ల సంగతంతన ఒక్కనికేయరుక, నీకు చెప్పే తోడు లేడు గనుక, మీరొక్క గొర్రెయ పేరు తీరంగా నీకు చెప్తే చెప్పే నీ మాటలింటే చక్కరచ్చి పడిపోతావు. అన్న ఇనవే మల్లన్నా, ఈ గొర్ల సంగతంతన ఒక్కనికేయరుక, అన్నా ఇనవే వన్నా. అబ్బో నిజంగానా, ఈ లోకంలో నిన్ను మించిన వాళ్ళ లేర్రా. అవనా, మరి ఏమనుకున్నావు భయానంటే, భయానంటే మాటలు కాదు, నువ్వు చెప్తా. ఆహా చెప్పు చెప్పు. కొమ్ములు చిన్నగుంటే కొమ్ము గొర్రె అంటారే, చెవులు చిన్నగున్న దాన్ని దింగి గొర్రె అంటారే, పొట తెల్లగున్న దాన్ని కన్య గొర్రె అంటారే, తెల్ల తెల్ల బొచ్చు దాన్ని కసర గొర్రె అంటారే, కళ్ళు తెల్లగున్నదేమో ఎలగాల గొర్రెని, అన్నా ఇనవే మల్ల గొర్ల సంగతంతన ఒక్కనికేయరుక, నీకు చెప్పే తోడు లేడు గనక లేడు లేడు. అంటనారా తమ్మి, ఏమో అనుకున్నా నీకు గొర్ల పుట్టుబడి మంచిగానే తెలిసినట్టుంది, ఇన్ని పేర్లుంటాయా. మళ్ళీ ఏమనుకున్నావు, ఇంకా చెప్తా ఇను. చెప్పురా తమ్మి చెప్పు.
తలగుంటే అది కల్మతోక గొర్రెనే, మెడ కింద పాదాలుంటే పాదాల గొర్రెనే, తోక గలిన గొర్రె తోక సుక్క గొర్రెనే, నది గలిన దాన్ని సుక్క గొర్రె అంటారే, తెల్లగా ఎర్రగా కర్రెగా ఉన్నదేమో బట్ట గొర్రె అన్న, ఇనవే మల్లన్న ఈ గొర్ర సంగతంతన ఒక్కనికే ఎరుక నీకు చెప్పే తోడు లేడు గనక అన్న ఇంటన వానియే వారేవా అన్నట్టే లోకంలో గొర్రెల సంగతి నీకన్నా తెలిసినోళ్ళు లేడురా మస్తు చెప్పినోరా భలే మస్తు చెప్పినో తమ్మి ఇప్పుడు తెలిసిందామరే ఈ భయం అంటే ఏ గొర్రెల సంగతి చూద్దాం బా బా ముద్దుకున్నాయిరా గొర్రెల పేర్లు దేవుడు మల్లన్న గొర్రెల కాపరాయనే ఓయమ్మ గొర్రెల కాపరాయనే గొర్రెల కాపరాయనే ఓయమ్మ గొర్రెల కాపరాయనే అక్కబయ్యన్నతో కలిసి కారండ పడవీల గొర్రెలు గాయవట్టెనే ఓయమ్మ గొర్రెలు గాయవట్టెనే గొర్రెలు గాయవట్టెనే ఓయమ్మ గొర్రెలు గాయవట్టెనే సవరించుకుంటూ సాగిపోతున్నారు చూడే గొల్ల గాయవట్టిరి వాళ్ళు చూడే అగజూడు అగజూడు దేవుడు మల్లన్న గొల్ల కాపరాయనే ఓయమ్మ గొల్ల కాపరాయనే గొల్ల కాపరాయనే ఓయమ్మ గొల్ల కాపరాయనే రాత్రి పూట గొర్రెలు క్షేమం ఉండాలంటే సక్కాని స్థావరము చూడనే వట్టిరి సక్కాని స్థావరము చూడనే వట్టిరి అల్లంత దూరాన మాదండి మర్రి అగుపించే చూడు మల్లన్నకే అగు అటు దిక్కు మర్లేసే మందనే అగజూడు అగజూడు దేవుడు మల్లన్న గొర్రెల కాపరాయనే ఓయమ్మ గొర్రెల కాపరాయనే గొర్రెల కాపరాయనే ఓయమ్మ గొర్రెల కాపరాయనే వారి తమ్ముడా భయన్న జరైతే పొదుగు గెటట్టుందిరా సీకట్ల గొర్రెలకు ఏ ఆపద రాకుండా ఉండాలంటే ఆగు ఆ మర్రి చెట్టు దగ్గరైతే మంచిగుంటది అనిపిస్తాంది పా మందన మలుపు ఆడికి పోదాం ఏమ్రా చూస్తావు మలుపు అబ్బో మల్లన్న నీకు కూడా గొర్రె తిరిగ బాగానే తెలిసినట్టుంది నిజంగానే అక్కడైతేనే మంచిగుంటదే పా కింద గూసుండ్రు చూడే ఓ తల్లులారా గూసుండ్రు చూడే ఓ అమ్మలారా మల్లన్నా ఏంద్రా భయ్యన్న కడుపుల పేగులు ఒక్కటే ఒరుడు మొదలు పెట్టినాయి ఈడ చూస్తే తినేటందుకు ఏం కనబడతలేవు నా నుంచి అయితే కాదే ఏం చేద్దామే ఏదో ఒకటి నా నుంచి అయితే వసపోతలేదు బాగా ఆకలైతుందన్న నువ్వేం గాబరగాకు భయ్యన్న నా దగ్గర సక్కని మార్గమున్నది ముందు కొంచెం గొర్రెబూరు తీసుకురా తీసుకురాపో భయ్యన్న తీసుకత్తతి
ఇగో మల్లన్న బూరు తెచ్చిన వాటు ఇగేం చేస్తావో జై. సరే భయన్న, ఇక మనకి ఇప్పుడు అగ్గి కావాలి కదా, ఏమంటావా? ఏందే మల్లన్న పరియాక, ఈ రాత్రిపూట అగ్గి అడవిలో అగ్గి దొరుకుతుంది ఏమని చంద్రం కానీ ముచ్చట. భయన్న మాటలకు నవ్వుకున్నాడే, పలుగురాళ్ళు రెండు సేత వట్టిండే, పటపటరాళ్ళను గొట్టసాగిండే, పునరాలల్లా అగ్గి గూలంగా అమ్మలా. రాజేసినాడే స్వామి మల్లన్న, రాజేసినాడే స్వామి మల్లన్న, ముల్లలేసి మంట పెద్దగా చేసే స్వామి మల్లన్న, పెద్దగా చేసే స్వామి మల్లన్న. ఆగో మల్లన్న, భలే చిత్రం చేసినావేమి, నువ్వేం తెలియమని అనుకున్నా? నీ దగ్గర భలే చిత్రాలున్నాయేమే భయన్న. సరే గాని ఇక నువ్వు పోయి గొర్రె పాలు పెట్టుకు రాపో. ఏం చేయ గొర్రె పాలు వీళ్ళకి రావాలన్నా? ఎన్నా కోసిల్నా నీ అవ్వ భయన్న, మనం రాగంగా వాగుల కసిక దొరికే కదరా, గా కసికలు వింటికి రాపో. ఇంక పాలు వినిడేందో, నువ్వేం చెప్తానో నాకైతే ఏ మేరకు అయితే లేదు. ఆగ చూడు భయ్యన్న కష్కందుకొని, గొర్రెల మందానైతే చేరుకున్నాడే, గొర్రె పొదుగు వట్టి పిండనే వట్టే, గొర్రె పాలు కష్కలోన పడుతుండే అవ్వలా. మల్లన్నకిచ్చే ఓలో కులారా, మల్లన్నకిచ్చే భయ్యన్న చూడే, మూడు రాళ్ళ మీద కష్కెనే పెట్టే లోకులారా, పాల కష్కెనే పెట్టే మల్లన్న చూడే. చూసినవా భయ్యన్న, ఇగో ఇట్లా పాలను వెచ్చబెడితే మధురం తయారైతుంది, ఇక నుంచి మనం ఈ అడవిలా గిట్లనే చేసుకుంటే తినాలే. భలే భలే మల్లన్న, మరి అక్క నీ దగ్గర మస్తుగా ఉపాయాలన్నాయేమే? మండేటి మంటకు కష్కెల పాలు కొంతసేపటికేమో మధురంగా మారే, అది చూసి భయ్యన్న మురిసిపోతుండే, దొప్పల్లా ఆ చుల్లు పాలు వయ్యంగా తల్లులారా. అమృతమ సొంటి మధురం అమ్మలారా, ఆరగించబట్టి ఆనందంగా. భయ్యన్న, రాత్రిపూట గొర్రెలు పైలంగుండాలి, నేను సగం రాత్రి నువ్వు సగం రాత్రి కావాలి కాదాం, అర్థమైందా? అవునే మాలన్న, నువ్వు బాగా అలసిపోయినావు కానీ ఇక ముందుగా నేను కావాలంటా, నువ్వు జరగు అట్లా ఒరుగు. భయ్యన్న, రాత్రిపూట ఏమైనా భయం అయితే మళ్ళీ నన్ను లేపు. మాలన్న, ఈ భయానకు భయమా? ఈ భయానకు నీకు ఇట్లా భయం అదే చెప్పు ఉరికత్త. నన్ను చూస్తే పెద్ద పెద్ద జుట్ట పుల్లే పితకసత్త ఎరికేనా? కసిన గొర్రెట పోతుంది ఏమరో. ఆగో, దేవుడు మల్లన్న వండుకోనున్నాడు, సక్కని భయన్న వందన గత్తాడు, అత్మరాత్రి ఒక నిద్రపోద్దు, అత్మరాత్రి ఒక నిద్రపోద్దు, అగులు బుగులు ఓలే లోకాలన్నీ ఏకమైతున్నాయే. ఆకాశం పోయరు నాయనా,
నే చూసినల్ల కల్ల ఆకాశం పొడు పెరిగి ఉన్నది. రారాజు మల్లయ్య పదెల్ల పప్పది వంటి అఖిల అంత కోటి బ్రహ్మండ నాయపురాణ ఆది పరాశక్తి లోక మాధవే భవానివే భక్త చింతామణివే పరమరంభ శాంభవివే అమ్మా ఎవరు నువ్వు ఎందుకు కొర కంచిన వారి పప్పది పట్టుకున్నాడే రారాజు మల్లయ్య. తల్లి ఎవరు తల్లి నువ్వు ఎందుకు వచ్చినావు తల్లి? తమ్ముడ మల్లయ్య భయపడకురా బాధన ఉంట బుగులు పడకురా అబుత మందు ఉంట జడవకు కొడుక జేబున ఉంటారు అని మంద సంరక్షణ ఎట్లయితదంటే సవలచ్చ మంద సామిగాచ మంద ఎట్లా నిలకడ ఇద్దంటే తమ్ముడా చెప్పుతున్న వినురా నా వరాన ఒక్క శిలుక ముక్కు గొడ్డలి ఒక్క కుక్క పిల్లను నా తమ్ముడా ఇవి మంద కాడ తప్పకుంటుండాలరా అగ్గిలేని మంద ఉండకూడదు కానీ ఈ మందను గాయాలంటే తమ్ముడో తమ్ముడా గొల్ల బిరుదావనను నీకిస్తున్నా ఇక చూడు మాని నల్ల మల్లభోషమ్మ రారాజు మల్లయ్య కష్టము దింపంగనే కీరికిరి చెప్పులు ఉట్టాయి కీలు కత్తి కారే ఉట్టింది డబ్బ ఉట్టింది పోగు రుమాలు ఉట్టింది ఉప్పున పలిచి దోది కట్టుకొని రారాజు మల్లయ్య అప్పుడు లేచింది 60,000 రచ్చవేల కంబడి నా గొంగ నల్ల ఉట్టబట్టే మల్లయ్యకో గొంగడి కొప్పార పెట్టే మల్లయ్యో నా తమ్ముడ మల్లయ్య గొర్రెలను గాయంగరా గనున్న కట్టతోటి గొర్రెలను గాయద్దు తమ్ముడా గనలేని కట్టబట్టాలరా అది సవలచ్చ మంద స్వామిగా చమంద దేవదేవుని మంద దేవుని గొర్రె మంద ఎడుచుత్త మంద ఎనభ యాముడ గడ్డ తాను మంద అర్వ యాముడు ఉంటదిరా నా తమ్ముడా మల్లయ్య మందని గాయంగా తమ్ముడా మనసు కాడ పెట్టుకోవద్దురా అంటుదలగని మంద కావాలి ముట్టుదని గని మంద కావాలి స్నానం అనుష్ఠానం చేసి తమ్ముడా మందని గాసుకోరా సవలచ్చ మంద సకల భోగాలతోటి ఉంటదిరా అనా తమ్ముడ మల్లయ్యో ఏందే అగో పాలెచ్చ పెట్టినా నువ్వు పాలు చూస్తాడు ఏందే నేను దొప్ప తీసుకొస్తా ఆ కాసిన పాలు నాగన్నకు పదవి చేసి మనకు మధురం చేసుంచు వినబడుతుందానే మరి పోతాయి సరే సరే పో లకు బయ్యన్న బాయ పోయి కాడికి మల్లు గదిలే తాగిన పాలు తీసుకొని పుట్టకు పజా చెయ్యవట్టే పుట్టలోని నాగేంద్రునికి పాలు పోసి మల్లె మల్లు ముష్కేలున్న పాలతోని మధురం చెయ్యవట్టే కోటి బయన్న కోటి కుక్కొకటి వంచు కునిరి దొప్పల్లోని మధురాన్ని ముగ్గురు ఆరాధించబట్టిరి కడుపారా కమ్మంగా దున్నుదిని బయలుదేరని వట్టిరి కుక్కను వెంట పెట్టుకొని మంద కాడికి జరని వచ్చిరి
పదు గుడిసే పదుగు కే రోజులు నెలలు ఎల్లు గడిసే అడవిలోన మల్లయ్య స్వామి గొర్ల మందను గాయనే వట్టే రోజు పాల జున్నుతోనే కడుపు నింపుకోనే వట్టే పాలైతే మోదుగు తడు మెరునవులు కుంట గడపనే వట్టే దేవి. ఏమైందమ్మా, మనం ఉన్నది ముగ్గురమే కదా, నాలుగు స్థలాల్లో వడ్డించినవేంది? ఏమి తింటున్నాడో పస్తులుంటున్నాడో, ఏ కాకయ్యి కొడుకు ఏ అడవిలో ఆగమై తిరుగుతుండో, కష్టమని తిరుగని నాసిని మల్లయ్య కాకి శోకం పెడుతుండో, ఏ దిక్కు లేక విలపిస్తుండో, మహారాజు లెక్క బతికిన నా కొడుకు ఏ రోజు కనబడతాడో, ఇంకెన్ని ఏళ్లకు అగుబడతాడో, మహారాజు లెక్క బతికిన నా కొడుకు ఏ రోజు కనబడతాడో, ఇంకెన్ని ఏళ్లకు అగుబడతాడో. నెలలు గడిసిపోయే ఎండు దాటిపోయి ఏడున్నాడో మల్లయ్య, అయ్యో ఎట్లున్నాడో మల్లయ్య, నెలలు గడిసిపోయే ఎండు దాటిపోయి ఏడున్నాడో మల్లయ్య, అయ్యో ఎట్లున్నాడో మల్లయ్య, కారెండ పడవీల దారి తప్పిపోయి కష్టాలు పడుతున్నాడు, కాలాన్ని ఎట్ల తీస్తున్నాడు, కారెండ పడవీల దారి తప్పిపోయి కష్టాలు పడుతున్నాడు, కాలాన్ని ఎట్ల తీస్తున్నాడు. భయన్నా ఏందే పొద్దుగా అలా పోయి కాడ పాలదుండు పెట్టిన కచక తీసుకురా పో.
ఏందిరో భయ్యన్న ఏంద్రా అంట్యా ఏందా నీ లెక్కో మొత్తం మధురం అంతా తినేసి కసికను వాడేసి ఏం తెలియని లెక్క కసికదేమని నన్ను పంపుతావు ఇదే నాని తారీఖా మరి అక్క ఏమో మంచిరమునేను బావు నువ్వేం మాట్లాడుతున్నావు రా భయ్యన్న పొద్దుగాల నుంచి నేను నీతోనే ఉంటి కదరా అగో అగ చూడు అగ అక్కడ ఏదో పాదాల గుర్తులు ఉన్నట్టున్నాయిరా అవుని అన్న అబ్బో అన్న ఏదో దయ్యం భూతం ఇక్కడ తిరుగుతున్నాడు అనిపిస్తుంది అన్న మన గొర్రెలు కూడా మిగటట్టున్నది ఆ భూతము ఏహను ఊరుకోరా దీని సంగతి ఏదో తేల్చుకునే వస్తా నువ్వు మందకాడు అన్న జర పైలమే అది ఏందో నిన్ను మింగినా మీకుద్ది జర పైలం మరి జాగ్రత్త సరే 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 మంద పైలం నేను జల్లిల్నే వస్తా గాని ఈ అడవిలా ఇంత పెద్ద కోట ఎక్కడిది? ఈడ బొక్కలు శవాలు రక్తపు మరకలు ఎట్లొచ్చినాయి? దీంట్లో ఏదో మహారాక్షసే ఉండుంటది. ఒకవేళ మునీశ్వరుడు చెప్పినట్టు అవును, అదే బ్రహ్మరాక్షసి ఈ కోటలో ఉండుంటది. చూస్తా చూస్తా ఈ కోట రహస్యం తెలుసుకుంటా, దాని సంగతి ఏదో చూసుకుంటా.
ఇక్కడ ఎవరు కనపడతలేరు గాని కసికే మాత్రం ఉంది. సరే ఈ కసికెను తీసుకుపోతా. ఇక్కడ ఏ రాక్షసులు ఏమిటి చేసిందో ఏదో ఒకరోజు అది నా కంట్ల వడక తప్పది, నా చేతుల దాని సావు తప్పది. ఆహా, ఏందిది కలనా నిజమా? ముత్యాలు రత్నాలు పోతబోసినట్లు అందచందాల అపరంజి బొమ్మ, పదారు వన్నెల పగడాల అపురూప సౌందర్యవన్నీ ఈ దుర్భరమైన అడవిలో ఈ బొక్కలు శవాల నడుమ ఉండడమా? కొంపదీసి ఈమె ఆ రాక్షసి కాదు కదా? చచ్చచ, ఈమె రాక్షసి కావడమేంది? ఓహో, ఇంతటి ఆజానుబాహుడు వీరత్వం శూరత్వంతో దగదగలాడే ఇటువంటి యువకుణ్ణి ఇంతదాంకా చూడనే లేదు. ఏందిది, నా చూపు ఆ పిల్లగాని నుంచి తిప్పుకోలేకపోతున్నా. ఓయ్ పిల్లగా, ఎవలవయ్యా నువ్వు? ఈ కోటకి ఎందుకొచ్చినావు? ఈ బొక్కల సిరికోట ఎవలదో తెలుసా? ఆహా, ఎంతటి కమ్మటి కంఠం, కోయుల కూస్తున్నట్టుంది. బామా, ఇది బొక్కల సిరికోటనా? ఇది ఎవలదో నాకు తెలియదు గాని, నేను మాత్రం ఒక గొర్రెను గాసే గొర్రెల కాపరిని, గొల్లమల్లయ్య అంటారు నన్ను. నిన్ను చూస్తుంటే ఏ గొప్ప వంశానికి చెందినదానివో అనిపిస్తుంది. ఎవరు పిల్ల నువ్వు? నువ్వెవరు? ఇక్కడ ఇంత ఘోరమైన గుహలో ఎందుకున్నావు? ఓయ్, నా గురించి నీకెందుకయ్యా? నువ్వేమన్నా నా సుట్టానివా పక్కానివా? ముందు ఇక్కడి నుంచి వచ్చిందారనే వెళ్ళు, లేకుంటే నా తల్లిగాని వచ్చి నిన్ను చూస్తే అమాంతం మింగుద్ది. పిచ్చి పిల్ల, నీ తల్లి నన్ను మింగుద్దా? నా గురించి నీకు తెలవక మాట్లాడుతున్నావు. నీ గురించి తెలుసుకునే అవసరం లేదు. నా తల్లి ఎవలనుకుని మాట్లాడుతున్నావు? మనుషుల్ని జంతువుల్ని బతికుండంగానే పట్టి పీక్కు తింటూ పచ్చినెత్తురు పాయసం లెక్కదాగే ఎలగొండ బ్రహ్మరాక్షసి, నా తల్లి ముందు నువ్వెంత దోమంత? ఏందేంది, పచ్చి నెత్తురు, మాంసం తినే రాక్షసి, నీ తల్లే చిత్రంగుందే? అవన్నీ నీకెందుకు గాని, నువ్వెందుకొచ్చినావో చెప్పు ముందు. ఓ సుందరి, నేను రోజు పాలజున్ను కాసుకునే ఈ కసిక కోసం ఈడకొచ్చిన. ఏంది, అయితే ఈ కసికలో ఉన్న జున్ను నువ్వు చేసిందా? ఆహా, ఇంత కమ్మగా ఉంది, నా జీవితంలా కి సొంటి రుచి చూడలేదు. నాకు మళ్ళా మళ్ళా తినాలని నోరూరుతుంది. నా గురించి చెప్తా గాని నాకు ఇంకొంచెం జున్ను తెస్తావా? కొంచెమేం కర్మ, ఎంతంటే అంత తెస్తా. కాని ముందు నీ గురించి చెప్పు భామ. ఒకనాటి అర్ధరాత్రి ఏమి జరిగేనేమో కాని మహిష్మావతి పురమంత్రి
ఊరంతామంటారు రేగేనమ్మా. ఊరంతా గాలుతుంటే ఆగమైరి జనులంతా, చెట్టు కొక్కలు పుట్ట కొక్కలు దిక్కులేక ఉరుకబట్టిరి. బ్రహ్మనా దంపతులు భయముతో బిడ్డనెత్తుకున్నారో, ఆ రాత్రి బయటకొచ్చి ప్రాణరక్షణ కోసమయ్యి పరుగులే తీస్తున్నారో. అయ్యో ఆ దంపతులు. మీ అందరినీ నమిలి మింకేస్తారా? ఒక్కొక్కల్ని ఒక్కొక్క ముక్క పెడతా. సింహరాక్షసిని చూసి భయంతో నీ దంపతులు తమ సాబు తప్పదనుకొని ఏమి చేయబట్టిరమ్మా. బిడ్డనైనా బతుకాలని అక్కడున్నా గడ్డిలేసి కాలిపోయే ఇళ్ళ దిక్కు పరుగుది తినారమ్మా. రాక్షసీ చేతుల్లో చిక్కి బలిగా వద్దనుకొని ఆ బ్రాహ్మణ దంపతులు వండేటి మంటలల్లా దుంకి మరణించింద్రయో. అయ్యయ్యో వాళ్ళిద్దరు. ఇక్కడేదో పసిబిడ్డ ఉన్నట్టుంది. ఇది మింగితే ఒక్క బుక్కకు కూడా చాలది. దీన్ని తిన్నా కడుపు నిండది. దీన్ని తీసుకుపోయి పెంచుకుంటే నాకు సేవలు చేయించుకోవచ్చు. మల్లయ్య, ఆ దీర్ఘ నన్ను ఎత్తుకొచ్చిందట ఈ బ్రహ్మరాక్షసి. అప్పటి నుంచి ఈ గుహలనే ఉండి అది తెచ్చే పండ్లు కాయలు తింటూ బతుకుతున్నా. రత్నాంగి, నీ కథ వింటుంటే నా కండ్లు జమ్మగిల్లుతున్నాయి. కాని ఆ రాక్షసిని చంపే మార్గం ముందు తెలవాలే. ఓ చిన్న పంజేయి, నేను వచ్చే వరకు ఆ రాక్షసి పానం ఎక్కడుందో తెలుసుకో. దాని పీడ వదిలించి నిన్నిక్కడి నుంచి కాపాడతా. అవునా? మరి జున్ను సంగతి ఏంది? తప్పకుండా తెస్తా రత్నాంగి. నాకు నమ్మకం ఎట్లా కలగాలే? నీ గొడ్డలి ఇక్కడ పెట్టిపో, దాని కొరకన్నా మళ్ళా వస్తావు కదా. గొడ్డెల కాని నాకు అడవిలో. ఇంకేం చెప్పకు మల్లయ్య, ఖచ్చితంగా వచ్చేవానివే అయితే నీకెందుకు ఈ శంక? సరే రత్నాంగి, నీ ఇష్టం. కానీ నిన్నిక్కడ ఇడిసి పోబుద్దైతలేదు. నిన్నిట్లే చూసుకుంటుండాలనిపిస్తుంది. నేను బయటకు చెప్పలేకపోతున్నా గాని నువ్వు పోడు నాకు ఇష్టం లేదు. కానీ ఆ బ్రహ్మరాక్షసి వచ్చిందంటే అమ్మో. సరే సరే, తొందరలోనే నిన్ని బాధల్లోంచి విముక్తి కలిగిస్తా. మరి పోయిరానా?
మూసి నవ్వులే ముత్యాలు ఒలకంగా ముత్తుగుమ్మ నిన్ను చూసి మురిసిపోతీరా నీ మీద నాకు మనసాయనే మదిలోన నిన్ను వీడిపోని నీడైతనే కొండ కోనలల్లో వాగు వంకలల్లో సేను శిలకల్లల్లో శిలక వాలిపోయినట్టు రత్నాంగి నీ మీద నాకు మనసాయనే మదిలోన నిన్ను వీడిపోని భయన్నా భయన్నా, ఇగో దొరికింది కశికే. అడవిలో ఓ పులి అందుకొని పోతుంటే దొరకబట్టి తెచ్చిన. అట్లలే, మరి గొడ్డలేం చేసినవే? గొడ్డలే, గొడ్డలంటే ఆ గదే. ఆ పులి అడవిలో కశిక అందుకొని ఉరుకుతా అంటే నాకు కోపం వచ్చి గొడ్డలందుకొని ఒక్క పెట్టు పెట్టినా. ఆయనతో పులి కశిక ఇడిసి పారిపోయింది. ఇక గొడ్డలేమో సెట్టు కొమ్మలు ఎరికిందిరా. ఇక గొడ్డలైతే తర్వాత తెచ్చుకుందామని కశిక మాత్రం పట్టుకొచ్చిన. ఆ పులి పాల కశిక ఎత్తకపోయింది, నువ్వు గొడ్డలతోని కొడితే అది సెట్టు కొమ్మలు ఇరికిందా? అంటే పులి ఆకాశంలో పోతుందా అన్న? నీ అవ భయానా, గిట్లా అడ్డగోలు ప్రశ్నలు వేసుకుంటా పోతే రాత్రైపోతుందిరా. పోరా, పో జల్ది పోయి మధురం కాచుకరా పో. ఇక పట్టుకో కశికే.
అప్పప్ప మల్లయ్య మాటలన్నీ ఇన్నడే భైరవుడు బయ్యన్న ఏదో జరిగిందని అనుమానం పడతడే భైరవుడు బయ్యన్న ఏమి తెలవనట్టు మల్లయ్య పోతుంటనే భైరవుడు బయ్యన్న ఓ కంట మల్లయ్యను గమనించబట్టెనే భైరవుడు బయ్యన్న ఎన్నడులేంది దప్పలు తెస్తానని వాయే మల్లు దొరా మల్లయ్య లోదుగా కులుకొన్ని దెంపుకొని వచ్చనే మల్లు దొరా మల్లయ్య ఆకులతో నీ దొప్పలు జయ్యా సాగిండే మల్లు దొరా మల్లయ్య ఐదు దొప్పలు అల్లి బయ్యన్నాకిచ్చనే మల్లు దొరా మల్లయ్య ఐదు దొప్పలు చూసి అదిరి పడ్డాడే భైరవుడు బయ్యన్న అనుమానంగా మల్లును కింద మీద చూసెనే భైరవుడు బయ్యన్న బాబా మల్లయ్య మాటలన్నీ ఇన్నడే భైరవుడు బయ్యన్న ఏదో జరిగిందని అనుమానం పడతడే భైరవుడు బయ్యన్న ఆహా మల్లన నీకు ఇవాళేమో అయినట్టే కనబడుతుంది రోజు నేను దొప్పలు కచ్చేది ఇవాళనేమో నువ్వు కత్తా అని పోతివి సరే పోతే పోయిను మరి ఇన్ని దినాల నుంచి నాలుగే దొప్పలు చేసుకున్నాం కదా మనం మరి ఇవాళనేమో నువ్వు ఐదు దొప్పలు చేసినావు ఏంది కాత ఏం లేదురా ఒకటి ఎక్కువ చేసుకుంటే ఒకవేళ రాత్రిపూట నీకే ఆకలి కావచ్చు నాకైనా కావచ్చు లేకపోతే మన కుక్కకైనా ఆకలి అవ్వచ్చు ఎందుకైనా మంచిదని ఒకటి ఎక్కువ చేసినరా గంతే ఆహా లేదు కానీ నువ్వేందో కథలు పడతానవులే కసిక తెచ్చిన కాడికి వెళ్ళి నేను చూస్తానా ఏదో ఏదో ఉన్నది నీ కథ కానీ అరే అనుమానం పెరిగిపోయి ఆగామైతుండే భైరవుడు బయ్యన్న మల్లన్న కథలేందో కనిపెడతానండే భైరవుడు బయ్యన్న మధురాన్ని దొప్పల్లా నింపిండు చూడే భైరవుడు బయ్యన్న మల్లన్న దగ్గరికి దేనే తెచ్చిండే భైరవుడు బయ్యన్న దొప్పలనేమో ముందటుంచమండే మల్లు దొరా మల్లన్న ఓ దొప్ప తీసుకొని సెట్టు సాటు కెట్టెనే మల్లు దొరా మల్లన్న మల్లయ్య చేష్టలన్నీ చూసేనే భైరవుడు బయ్యన్న ఏదో జరిగిందని అనుమానం పడతడే భైరవుడు బయ్యన్న చూస్తానా చూస్తానే బాగానే చూస్తానా ఇవాళ ఏదో జరుగుతుంది ఇక్కడ మల్లన్న చేసేది ఏందో తెలుసుకొని ఇడిచి పెడుతున్నావు నేను తిను మధురాన్ని ఆ ముగ్గురు ఆరాగించింద్రే ఓ తల్లులారా ఓ తల్లులారా మందా కావలి కాని మల్లయ్య గదిలే ఓ లోకులారా ఓ లోకులారా గొంగడి మీ దొరికినాడు బయ్యన్న చూడే ఓ యమ్మలారా ఓ యమ్మలారా నిదురావైనట్టు నాటకం ఆడబట్టెనే ఓ ఎక్కలారా ఓ ఎక్కలారా ఓ కంట మల్లయ్యను కనిపెడుతున్నాడే భైరవుడు బయ్యన్న ఏం చేస్తాడో చూస్తానంటున్నాడు చూడే భైరవుడు బయ్యన్న మల్లయ్య చేష్టలన్నీ చూసేనే భైరవుడు బయ్యన్న ఏదో జరిగిందని అనుమానం పడతడే భైరవుడు బయ్యన్న రాత్రైతుంటే మల్లయ్య వచ్చెనే ఓ తల్లులారా ఓ తల్లులారా బయ్య
జున్ను దొప్పనైతే అందుకున్నాడే ఓ తల్లులారా తల్లులారా మంద నిలిచి మల్లన్న బయలుదేరిండే మల్లు దొర మల్లన్న ఏటి మల్లయ్యను చూడనే చూసిండే ఓ తల్లులారా బయ్యన్న గుండెలుగు బెల్లు మన బట్టే ఓ అమ్మలారా చూడరే మల్లన్న కథలు చూడరే అమ్మా రత్నాంగి కోసం జున్ను కొంటవో బట్టే కానరే అమ్మా చూడరమ్మ చూడరే మల్లన్న కథలు చూడరే అమ్మా రత్నాంగి కోసం జున్ను కొంటవో బట్టే కానరే అమ్మా పాలజున్ను పట్టుకొని అకటిక చీకట్ల కారండ పడవిల బొక్కల సిరికోట జరనే జేరిండు మెల్లంగా గుహలోకి జొచ్చిండు చూడే అప్పప్ప రత్నాంగి ఎదురాయనమ్మ చూడరే అమ్మా మల్లన్నను చూసి మైమరసిపోవట్టే కానరే అమ్మా మల్లయ్య వచ్చినవా ఏది మధురమేది బామా ఈ మల్లయ్య మాటంటే తప్పడు ఇగో నువ్వు అడిగిన మధురం పసిపిల్లవోలే బామల్ల రత్నాంగి మధురాన్ని అందుకొని కమ్మంగదీనంగా అది చూసి మల్లయ్య ముసిముసిగా నవ్వుతూ రత్నాంగి అందాలు చూస్తుండబట్టే కమ్మంగ జున్నునంతా ఆరగించినాదే చూడరు అమ్మా మల్లన్న సూపులకు సిగ్గుల మొగ్గాయే కానరే అమ్మా కమ్మంగ జున్నునంతా ఆరగించినాదే చూడరు అమ్మా మల్లన్న చూపులకు సిగ్గుల మొగ్గాయే కానరే అమ్మా ఆ రత్నాంగి ఇప్పుడు సంతోషంగా ఉందా అప్పో చెప్పరానంత సంబరంగుంది అవును నేను చెప్పిన సంగతి ఏం చేసినావు నీ తల్లి రాక్షసి ప్రాణం ఎక్కడున్నదో తెలుసుకున్నావా లేదు మల్లయ్య అది అప్పుడు నాతో నీ ఎక్కువసేపు గడపలేదు అందుకే అడగలేకపోయినా అయ్యయ్యో మల్లయ్య ఆ రాక్షసి వస్తుంది నిన్ను చూస్తే ఇక్కడనే చంపుద్ది పో పో ఎక్కడైనా దాక్కో పో మల్లాన్ హరవాసన రత్నాంగి 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 ఏమైంది ఎందుకు ఇట్లా ఏడుస్తున్నావు అమ్మా అమ్మా నాకు చాలా భయమవుతుందమ్మా బిడ్డ ఎందుకు భయం ఏమైందని నాకు చెప్పు ఇంత పెద్ద బ్రహ్మ రాక్షసి నీకు తోడుండంగా నీకేం భయమే అమ్మా నాకు ఒక భయంకరమైన కలొచ్చింది ఆ కలలో ఒక వీరుడు నిన్ను సంహరించండు అది తలుసుకొని నాకు ఒకటే భయం పట్టుకున్నది నువ్వు లేకపోతే ఈ అడవిలో ఒక్కదాన్ని ఎట్లా బతకాలి నన్ను చంపే నరుడే ముట్టలేదు నా పానం అందరూనే ముందనుకున్నావా రత్నాంగి నా మీద నీకెంత ప్రేమనే పిచ్చి పిల్ల నీకో రహస్యం చెప్తా ఇను నా పానం నీయాలంటే మామూలు విషయం కాదు నిజంగానా అమ్మా బిడ్డ
నా బాణం దియ్యాలంటే ఆ శివుని అంశతోని పుట్టిన ఓ మహావీరుడు శూరుడు బహు పరాక్రమవంతుడే రావాలి. అది మల్ల సూర్యగ్రహణం పట్టినాడు నా నెత్తిల ఉన్న ఇగో ఇగో ఈ కొమ్ముని ఇరిస్తేనే నాకు సావుంటది. ఆ శివుని వంశంలో పుట్టేదన్నాడు సూర్యగ్రహణం పట్టినాడు వాడు వచ్చేదన్నాడు హండ్ల నా నెత్తి మీద కొమ్ము ఇరిసేదన్నాడు. అమ్మా ఇగో ఇప్పుడు నాకు ఎంతో సంతోషం అవుతుంది, ఇక నాకేం భయం లేదు. రాక్షసి చెప్పేటి రహస్యమంతా గోడ మీద బల్లై ఉన్నట్టి మల్లయ్య వినుకుంట తలకాయ ఊపని వట్టే అంతలోనే రాక్షసి ఏం చెయ్యబట్టే అక్కన్నే ఒరిగి నిద్రలోన మునిగే చూడరే అమ్మా రాక్షసి సేవలు రత్నాంగి చేయబట్టే కానరే అమ్మా అక్కన్నే ఒరిగి నిద్రలోన మునిగే చూడరే అమ్మా రాక్షసి సేవలు రత్నాంగి చేయబట్టే కానరే అమ్మా. ఇగో మల్లయ్య నీ గొడ్డలి జల్దీ ఇక్కడి నుంచి పో, రాక్షసి నిద్రలేస్తుందేమో. నే పోయేస్తా. అగో కొల్లపురి మహారాజు మల్లయ్య జూడే గురివింజ గురు మల్లెలో సింధూరాలు మల్లయ్య పటోలే మందను జేరే గురివింజ గురు మల్లెలో సింధూరాలు గొడ్డలి ఆ చెట్టు కిందనే పెట్టే గొంగడి వరిసి పండుకోవట్టే మల్లన్న మల్లన్న వయ్యే వచ్చడి దాకా పయ్యన్న ఓ కంట చూడనే వట్టే కొల్లపురి మహారాజు మల్లయ్య చూడే మల్లయ్య పటోలే మందను జేరే గురివింజ గురు మల్లెలో సింధూరాలు మల్లయ్య పటోలే మందను జేరే గురివింజగిరి మల్లెలో సింధూరాలు. ఏందిరా చూస్తున్నానని సంగతి ఇవ్వరాక ఏరికపోయి వచ్చినవే అదేరా గొడ్డలి కొమ్మల జిక్కిందని చెప్పిన కదా గా గొడ్డలు తీసుకురానికి పోయినా. అర్చనా అయితే గిడ దొప్పల చుండుండే మరి ఏమైందే అది ఏడవైనా ఏం మింగిందే. అది అదేరా రాత్రి కుక్క అరుస్తుంటే పెట్టిన అప్పుడు నువ్వు నిద్రపోయినవరా. విరిగే గురివింజ గురు మల్లెలో సింధూరాలు గురివింజగిరి మల్లెలో సింధూరాలు అయినా ఎరుగనట్టు గొంగట్ల ఒరిగే గురివింజ గురు మల్లెలో సింధూరాలు గురివింజగిరి మల్లెలో సింధూరాలు. అరే ఎట్లయినా మల్లన్న ఏ పని కొయ్యిండు ఎట్లయినా మల్లన్న ఏ పని కొయ్యిండు తెలుసుకుంది ఇడిసి పెట్టనంటుందమ్మా తెలుసుకుంది ఇడిసి పెట్టనంటుందమ్మా అయ్యన్న చిత్రాలు తెలువకపాయి అది తెల్లారే పొత్తికే మల్ల రాత్రాయే మల్లన్న దేవుడు నిదురానేవాయే గురివింజ గురు మల్లెలో సింధూరాలు గురివింజ గిరి మల్లెలో సింధూరాలు మందరిడిసి బయలుదేరనే వట్టే పయ్యన్న పయ్యన్న మొక్కల తిరికొడ దారి వట్టి పోతున్నాడు చూడు. ఎక్కడ ఎక్క సత్తిలు కానీ మేలన అబ్బో అయ్యో
ఏమైందిరా వారి, ఏమైంది? నువ్వు చిన్నోని కాదే, ఏందాడ అన్ని బొక్కల కుడతా అంతా అర్పులు వాడతానే. మీ అమ్మతో కంపు కంపు వాసన వస్తుంది. మీ అమ్మ పానం పోయి అరే భయన్న, ఎక్కడ భయన్న? మీ అమ్మ నా కోశ అంతా తడిచిపోయింది. ఏహో కావాలంటే ఏడ భయన్న? ఏ కాదే, నువ్వు నిన్న రాత్రి పోలేదా? కాదు ఇక్కడ ఏముందో చూద్దామని పోయినా. అమ్మో అయ్యో, అరే కోశ అంతా రానిది. చిచి దూరం ఉండు, అయినా గట్టెందుకు పోయినవరా? సరేది, ఆ సంగతి నీకు చెప్తా గాని సప్పుడు చేయకుండా పడుకో. నీకు నేటితో మూడిందే, నీ అంతు చూడనికేనే వచ్చినా నా
ఫ్యామిలీ మింగేత్తా. మంచి ఆకలి మీద ఉన్న గడియలు వచ్చినవరా, రా రా రా. శివాంశతోని పుట్టినోనివే, అందుకే నన్ను ఎదిరించగలిగినవు. ఇగో నేను చచ్చిపోతే నేను ఇన్ని రోజులు పెంచుకున్న రత్నాంగి ఒంటరైపోతుంది. ఈ రత్నాంగిని నీ వెంట తీసుకుపోయి లగ్నం చేసుకో. నిన్ను నా గుండెల్లో పెట్టి చూసుకుంటా, నా భార్యను చేసుకుంటా. పద ఊరుకో, ఇక నుంచి నీకు నేనున్నాను, నేను చూసుకుంటా. కాకుండా ఎవరో ఎంబడతారు, ఎవరై ఉండరు మరి ఎవరామే. మలనా ఎవరయ్యమే. ఈమె నీ వదిన రత్నాంగిరా బయ్యన్న. వదినా? అగో ఒరకి ఇదే నన్ను ఎక్కడ దొరికే ఈమె, నువ్వు ఎట్లా తీసుకొస్తీవి? కొంపదీశాను నన్ను ఎత్తుకొచ్చినావు ఏంది? రత్నాంగి సంగతంత మల్లన్న చెప్పబట్టే అబ్బలాలో ఆలకించ తల్లులారా, అబ్బలాలో ఆలకించ తల్లులారా. తన శాపాన్ని కూడా బయ్యన్నకు తెలుపబట్టే అబ్బలాలో ఆలకించ తల్లులారా, అబ్బలాలో ఆలకించ తల్లులారా. పళ్ళు చెప్పుతుంటే కళ్ళు మిటకరించి చూడబట్టే పీరిపోయి బయ్యన్న ఆగాదలు ఇనబట్టే, పీరిపోయి బయ్యన్న ఆగాదలు ఇనబట్టే. సంగతంత తెలుసుకొని స్వామి నీకు దండమన్నడే, అవతార పురుషుడవాని అనుకోలేదన్నడు చూడే. అబ్బయ్యన్న తగజూడు ఆ గడియల పన్నెండు ఎన్
కళ్ళు నిండే అబ్బలాలు ఆలకించే తల్లులారా అబ్బలాలు ఆలకించే తల్లులారా మల్లన్న రూపం మల్లెప్పటోలే కాబట్టే అబ్బలాలు ఆలకించే తల్లులారా అబ్బలాలు ఆలకించే తల్లులారా బయ్యన్న కంగారు పడకు నేటితో నాక మునిపెట్టిన శాపం తీరిపోయింది ఇక రత్నాంగిని నాదానిగా చేసుకుంటా అగో ఆ పుట్టకాడ మా ఇద్దరికి నువ్వే పెళ్లి పెద్దవై పెళ్లి చేతు కార్యము తీరింది ఇక నేను ఆ పరమేశ్వరునిలా కలిసిపోతా నాకు సెలవెట్టు మల్లన్న సరే బయ్యన్న ఆ దైవ కార్యానికి పాత్రునివైన నిన్ను నేనెప్పటికీ గుర్తు పెట్టుకుంటా వెళ్ళిరా బయ్యన్న ఆ కనపడే మందంతా మనదే ఆ అది కూడా ఇప్పుడెవ్వరు లేరు బయ్యన్న కూడా పోయిండు కదా ఇక మనమే చూసుకోవాలి పద మా రత్నాంగి అగో ఆ సేనుకాడ ఉంది చూడు ఆమె పద్మాలదేవి నీకు అక్కైతది నిన్ను చూసిందంటే మండుద్ది నువ్వు నా నీడలెక్క నా వెనవెనకరా సరే మల్లయ్య వెనకకరా ఎన్ని రోజులయ్యా నిన్ను చూసి ఎట్లున్నావు మల్లయ్య బాగున్నా పద్మాల ఏంది నువ్వు ఎక్కడున్నావు మల్లయ్య ఊరుకో నువ్వు లేక నేనెంత బాధపడ్డాను
మల్లయ్య. స్వామి, పద్మాల, ఈమె నీకు సెల్లెలైతది. అనుకోని పరిస్థితుల్లో ఈమెను పెళ్లాడవలసి వచ్చింది. ఎప్పటివే నువ్వు నంగనాచిదానా? నా పనిమిటి ఎంత వాడొచ్చినావు? ఓయ్ మంచి రాని మాటలు, ఒసే గీసే అంటే పడేటోళ్ళు ఎవరు లేరిరా. ఎంత గుండెధారణమే నీకు! నా మొగన్ని మలుపుకొని నా మొగని ఎంత పడొచ్చి నాకే ఎదురు చెప్తున్నావే. పరాయి మోగుణ్ణి గిట్ల మలుపుకోనికి నేనేం మలుపుకోలేదే. నా సక్కదనం చూసి మల్లయ్యనే నా కొంగు బట్టి ఎంత వడొచ్చింది. ఓ నువ్వు సక్కదనంగా ఉండవు. కొల్లపూరి మా రాణిని నేను, మల్లన్న మెచ్చిన మగువను నేను. ఇంటున్నావా? మస్తు వన్నేలున్న బొమ్మను నేను, కోరి చేసుకున్న కోమలని నేను. తెలుసా అప్పో సాల్వి, బంగారం మాసంటి నా మల్లు ఎంత బౌరపులేశం. ఎట్లా గట్టస్తి వెన్ని సొమ్మే మన్నున్నదా, నీ అయ్య జాగీరే మన్నున్నదా. సొమ్మే మన్నున్నదా, నీ అయ్య జాగీరే మన్నున్నదా. బాపనోల పైడి బొమ్మను నేను, రూపులో నా లోక సుందరిని నేను. ముత్యమటి ముద్దు గుమ్మను నేను, ముట్టుకుంటే మాసిపోయే సుక్కను. నచ్చిను నీ మెచ్చి ఎంత వచ్చిందాన్ని, కట్టుకున్నో నీతో కలిసి ఉండేదాన్ని. నిన్ను నేనే మన్నన, నీ అయ్య సొమ్మే మన్నదిన్ననా. నిన్ను నేనే మన్నన, నీ అయ్య సొమ్మే మన్నదిన్ననా. సార్ల సంబరం, నీ నపురాలు మా తెలిసే. నీ సోకులని ఎరబెట్టి నా మల్లయ్య గుణ సెడగొట్టినావు కాదే, అందుకే నీ వెంట పెట్టుకొచ్చిండు. లేకుంటే నేనంటే పంచపానాలు ఇచ్చే మల్లయ్య నీ ఎంత రౌడేందే. మూతి మూసుకొని పోవే. ఏ నడుమంత్ర పేషాల నంగనా చీదాన, శిలక పలుకులు బల్కె సిత్తరాంగీదాన. నేనా కనబడుతూనే ఉంది. సోకులు చూపెట్టి మాయ మాటలతోని సక్కాని మల్లయ్య గుణము జడగొడతీవే. ఒక చూడు బొంకు మాటలన్నీ గట్టి పెట్టి నీ బోడి కథలు ఆపి నడువే. ఇన్నుంచి నీ సొమ్మే మన్నున్నదా, నీ అయ్య జాగీరున్నదా. నీ సొమ్మే మన్నున్నదా, ఈడ నీ జాగిరేమన్నున్నాదే. వస్తే అబ్బ సుట్టం కాదు, అయ్య సుట్టం కాదు, నువ్వెవలే నాకు అడ్డం రానికి. ఒక చూడు సామి కొరకు నా పానమైన, ఇస్త సచ్చేదాకా సామి పాదాల కాడుంటా. కైతికాలు ఆపు సాలు నీ కయ్యాలు, మూతి ముడుచుకొని మూలకుండు పోవే. నిన్ను నేనే మన్నన, నీ అయ్య సొమ్మే వన్నదిన్ననా. నిన్ను నేనే మన్నన, నీ అయ్య సొమ్మే వన్నదిన్ననా. కట్టుకున్నో నీతో కలిసుండా నేనొత్తే పొట్ల గిత్త లెక్క, పొడువస్తావేమే పొడువస్తావేమే. నిన్ను నేనే మన్నన, నీ అయ్య సొమ్మే వన్నదిన్ననా. లచ్చి నాకే ఎదురు మాట్లాడుతున్నావు? ఏం అధికారం ఉందే నాతోని కొట్లాండికి? ఓ ఇక దిగొచ్చింది ఒకలాడి నాకు చెప్పనీకి. ఏం లేని ఇస్తారాకు ఎగిరెగిరి పడ్డట్టుంది నీ వ్యవహారం. నీ పన్ను చూసుకో. ఒసే వగలాడి, నన్నింత మాటంటవా? నిన్ను నిన్ను అట్లగదే. ఇక నీకు నాకున్నది ఇయ్యాలా? నిన్ను అట్లగదే, నీ పని చూస్తున్నా. నిన్ను నిన్ను నిన్నే చెప్తున్నా చూడే, నన్ను అంత మాట అంటావే? ఏం చేస్తావే రా చూసుకుందా. అమ్మ నీ అమ్మ అంటవానే నిన్ను ఈ పనుల దిష్టి బొమ్మని చెత్తనే నీకు బంగలాడి. ఆగండి భామలారా, భామలారా, మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, మీ ఇద్దరు కూడా ఆదిశక్తి అంశతో పుట్టినవాళ్ళు.
మీరు కలిసి ఉంటేనే మనం సంతోషంగా గడపగలం. పద్మాలదేవి, జగదేక సుందరివి, నిన్ను మభ్యపెట్టాలని కాదు గాని ఆ యలగొండ రాక్షసిని సంహరించగా లోక కళ్యాణంకై తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించిన రత్నాంగి కూడా నీలో సగభాగమే. అందుకే మీరిద్దరూ ఈ పోట్లాటలు మాని కలిసి ఉండాలని నా కోరికే కాదు, ఆ ఆది దంపతుల ఆన కూడా. ఇదంతా వారి లీలనే. ఓయమ్మలాల మాయమ్మలాల పోట్లాడే భార్యలను దర్చినాడే ఓయమ్మలాల దేవుడు మల్లయ్య, ఓయమ్మలాల దేవుడు మల్లయ్య, సతులను సమాధాన పరిచిండు చూడే ఓయమ్మలార దేవుడు మల్లయ్య, ఓయమ్మలార దేవుడు మల్లయ్య, వాళ్ళతో మల్లు ఏడికోతుండే ఓయమ్మలార మాయమ్మలార. భార్యలిద్దరితోని ఆ భగవంతుడు తన తల్లిదండ్రుల చేరవచ్చేనమ్మా, తల్లిదండ్రుల చేరవచ్చేనమ్మా, అన్న కొడుకును ఆది రెడ్డి నీలమ్మను చూడంగా సంతోషం అంతింత గాదమ్మా, చూడంగా సంతోషం అంతింత గాదమ్మా. ఎన్ని నాళ్ళకో కన్న కొడుకును చూసి తట్టుకోక తల్లి కన్నీరు తీసే ఓయమ్మలార దుఃఖమానందం ఏకమై తల్లి రోధించవట్టే ఓయమ్మలార ఆనీలమ్మా. సంగతులన్నీ చెప్పి రత్నాంగి విషయం వివరించేనమ్మా, రత్నాంగి విషయం వివరించేనమ్మా, చిన్న కోడలిని అక్కున చేర్చి మురిసిపోతుందమ్మా నీలమ్మా, మురిసిపోతుందమ్మా నీలమ్మా. అయ్యో ఎన్నడు తిన్నడో నా కొడుకంటూ అందరికి అన్నాలు వడ్డించవట్టే ఓయమ్మలాల కన్న కొడుకుకు కలిపి ముద్దలే వెంట సాగిందే ఓయమ్మలాల తల్లి నీలమ్మా. రోజులు నెలలింట్ల గడిసిపోవట్టే గొర్ల మంద పెంపుగానే వట్టే, మల్లు దొర గొర్లు గాయనే వట్టే, భార్యలిద్దరు సేను సవరించవట్టే, ఒకనాడు మల్లన్న సతులు ఇద్దరు సేను మంచ మీద కూసున్నారమ్మో ఓయమ్మలార మాయమ్మలార. పద్మాల దేవేదో చింతతో నుండే ఓయమ్మలార మాయమ్మలార. అక్క ఏమైందక్క గట్లున్నావు? ఏం లేదు సెల్లే, ఇన్నేళ్ళైనా మనకు సంతానం కాకపాయే. తల్లిగాని ఆడజన్మకు ఫలమేముంది సెల్లే, అందుకే పిల్లల మీద మనసు కొట్టుకుంటుంది. అవునే అక్క, సరే మన సామర్థ్యంక అడుగుదాంతి, బాధపడకు. మలుపుకొని మల్లన్న రాంగానే పక్కన జేరీరి సక్కాని ఆసతులు, సల్లదాగుమంటూ ముంత సేతికిచ్చి మల్లన్నను సల్లవడగొట్టవట్టిరి, తరువాత ఇద్దరు మనసులో మాటను మల్లన్న స్వామికి చెప్పుకున్నారే ఓయమ్మలాల సంతాన ఫలమును మాకు ప్రసాదించమంటుండ్రు చూడే ఓయమ్మలాల మాయమ్మలాల. అగో ఇద్దరు భార్యలు ఎప్పుడైతే నాదా, మరి మేము ఇట్లాగే ఉండుమా, మా యొక్క గోత్రం ఎట్లా, మా యొక్క వంశం ఎట్లా, మేము ఇట్లాగే ఉండుమంటావా? మాకు సంతాన ఫలము కావాలంటున్నారయ్యా. ఓలో కులాలో సంతాన ఫలమాని ఇద్దరు భార్యలు ఎప్పుడు అడిగిరో రాజు మల్లయ్యకు, గుండెలకు బేలు అన్నయ్య కార్యాలు చల్లుమాని నల్ల గుండె వలిగి నాలుగు భాగాలాయే. నేను అవతారపు
పురుషుణ్ణైతే సంతాన బలము నేనెట్లయ్యాలనుకోని మదిలో బలగా మనసు ఏమనుకున్నాడు. సరే మంచిది, మీకు సంతాన బల యోగము చూపిస్తారా అంటాని ఇద్దరి భార్యలు తోలుకొని లోకాల శంకర ఎక్కడి కట్టమనుకోని వరుషేతులు అందరి వేసుకుంటే కల్లా ఆ యొక్క గురువు కనబడుతున్నాడు. చండీశ మహాముని మా గురువు ఉన్నాడు. మా గురువు దగ్గరకు అయి నా భార్యలను గురువు కప్పజెప్పి ఏదో విధంగా వాళ్ళకు సంతాన బలం కలిగేటట్టు యోగము చూపియమని ఇక నా అవతారం జాలిత్తనాని భగవంతుడు మల్లయ్యా. ఇక భార్యాల దోరుకొని అవలాలు నా మునున్న బయటికి రావా దేవుడు, రాజు వచ్చేనే అవలాలు నా గురువుకు దండాలు దండాలు పెట్టేనా, నా స్వామికి దండాలు దండాలు పెట్టేనా, ఆ గురువుకు దండం పెట్టంగానే కన్ను తెరిచిండు ఆ మునీశ్వరుడు. నా కొడుక మల్లయ్యా ఏం పని కచ్చినవు బిడ్డ అని ఎప్పుడైతే అభయహస్తము దాపిండో నాకు ఇద్దరు భార్యలు చూపించి అయ్యా నాకు ఇద్దరు భార్యలు సంతాన బలము కావాలంటున్నారు గాని సర్వము తెలిసినటువంటి మహానుభావులు మీరు సంతానమిచ్చే లెక్క నా దగ్గర ఎక్కడిది అవుతారు పురుషుణ్ణి అయితే నేను మరి భూలోకం పుట్టవంత ఉంది పెరగవంత ఉంది నరెత్తిన లోకం లోపల నా భార్యల సంతానము భూలోకం ఉన్నంత వరకు సూర్య చంద్రులున్నంత వరకు వాళ్ళ వంశం ఉండాలి కాబట్టి వాళ్ళకు సంతానము కలిగే యోగము చూపించమన్నాడే రారాజు మల్లయ్యా. అప్పుడు రారాజు మల్లయ్య చెప్పంగానే మునీశ్వరుడు సంబరపడ్డాడు, నా బిడ్డలాన మీరే కాదు రానున్న భూలోకం లోపల మీ వంశం బాగా పెరగాలంటే రానున్న కాలం లోపల రారాజు మల్లయ్య పల్లె పల్లెన దేవాలయ కూడా ఇవలెత్తాడు. అగో వదల కాడ కొవరెల్లి కాడ ఐలేని కాడ రారాజు మల్లయ్య పండుగలు జరుగుతాయి. సంతానం లేనటువంటి వాళ్ళు సట్టేడు వారాలు సౌనవేడు వారాలల్లా తడిబట్ట తానాలు చేసి ఆగో అల్లు బండ అనేది పుడుతుంది బిడ్డ, అల్లు బండలు పడతారే బిడ్డలాల ఆయటోళ్లకు వచ్చే ఒక్కొక్క వాక్యాలు చెప్తారు, కానోళ్లకు వాక్యాలు అత్తయ్యాళ్లకు లేని పూనుకాలత్తయ్య పరమాత్ముడే పేయి మీద ఊరుకుంటాడు. ఆయటోళ్లకు చెప్తాడు, కానోళ్లకు చెప్తాడు. అందమైనటువంటి యొక్క జాతరలు జరిగేది ఉన్నది, భగవంతుణ్ణి వెత్తుకునేది ఉన్నది. అల్లు బండలు పట్టువాని ఎప్పుడన్నాడో ఆ ఇద్దరు భార్యలు రట్లంగి పద్మాల దేవి అల్లు బండాలు ఎవరితో ఉన్నారు, అల్లు బండాలు ఎవరితో ఉన్నారు, అల్లు బండలు ఏమే వచ్చాను, ఇక తొట్టెలు కూడా వస్తా ఉన్నాయి, ఇక పిల్లల ఏ సంగతి అయితే ఇక అల్లు లోపల వస్తా ఉన్నాయి, ఇక ఒక్కరు గారు ఇద్దరు గారు ఇక ఇన్నుట ఇద్దరు పిల్లలైతే ఇక పద్మావతికి కలుగుతారని ఇక ఇన్నుట ఇద్దరు పిల్లలైనా ఇక రత్నంగికి కలుగుతారని ఓరి కళ లోపల నిలదప్పిన రామో రామ కళ లోపల నిలదప్పినట్టు ఆమెకి ఇన్నుట ఇద్దరు ఈమెకి ఇన్నుట ఇద్దరు పిల్లలు లోకం లోపల ఇన్నుట ఇద్దరు ఉన్ని కంకున బోళ్ళు ఇన్నుట ఇద్దరు పత్తి కంకున బోళ్ళు నన్నుట నలుగురు కుల సాములని మీ యొక్క వంశం గుర్తది బిడ్డ. నా పేరు మీద మీ వంశము చండీశ గోత్రము అని దీవించి దివనార్తి పెట్టి ఆగు అంతర్ధానం అయితుండు. అప్పుడు మల్లన్న దేవుడు కొడుకులు పుట్టినాక చెప్పుండ్రి చండీశ గోత్రం మనదాని, ఉన్ని కంకున బోళ్లకు పత్తి కంకున బోళ్లకు కూడా చండీశ గోత్రం అని అగో రానున్న కాలం లోపల రాజులై బతుకుండ్రి కొడక అని దీవించి దివనార్తి పెట్టి ఆ పరమాత్మునిలోన మల్లన్న దేవుడు లీలమైపోతున్నాడయ్యా. ఓ లోతులాలో మల్లన్న వంశతో జన్మించినటువంటి పద్మావతికి పుట్టిన ఇన్నుట ఇద్దరు, రత్నంగికి పుట్టిన ఇన్నుట ఇద్దరు వల్ల కురుమలకు ఆగో మల్లన్న దేవుడు విలవేలిపోయి అనేక విధాలల్లా సట్టేడు వారాలు సామనవేడు వారాలల్లా ఆగో రారాజు మల్లయ్యకు కుండతోటి బోనాలు గండదీయాలతోటి ఆ స్వామిని కొలుసుకుంటా గొర్రెలను గాసుకుంటా మల్లన్న భక్తులయ్యి ఆ రారాజు మల్లయ్య ఒక్క గొల్ల కురుమలకే కాక అన్ని కులాలకు విలవేలిపోయి అందరినీ సుభిక్షంగా సల్లంగా ఉండాలని దీవనార్తి పెట్టిండు రారాజు మల్లన్నో. మల్లన్నను వేడుకున్న వారికి
సుభిక్షమైన దేశం సుందర నందన ఉద్యానవనములు పాడి పంటలతో ఒడి పసందుగా ఉన్నది. మల్లన్న దేవునికి మంగాళ మారి పాడరమ్మ మల్లయ్య నీకు అత్తా మారి చెప్పరమ్మ మంగాళ మారి పాడరమ్మ మల్లన్న నీకు అత్తా మారి చెప్పరమ్మ ఓలు బండారు దత్త పూజ కాడ నేను ఉంటా భారతీయ నేను వత్త భారతీయ నేను వత్త దండా మారి చెప్పరే మా కూర వెళ్ళి మల్లయ్యకు అత్తా మారి చెప్పరే మంగళ నీరంజన దీప నైవేద్యము సమర్పత్వతాయనం బృహస్పతి నమస్తుతే ధనము ధాన్యం పశుం పశుపుత్రలాభం శత సంవత్సరము సువర్ణ కలిశే దీర్ఘామాయు విశ్వం బ్రహ్మం శత్రుభుజ విఘ్నేశ్వర హత ఖండ ఖర్జూర శర్కర నైవేద్యము సమర్పయామి ఏ గ్నమాపతి పార్వతి ఎలా కోటియే కౌరెల్లి మల్లన్న దేవా నీకు కోటొక్క దండాలు అందుకోవయ్యా రత్నాల మల్లన్న దేవా మా పట్టాల ముక్కులు గై కొనవయ్యా కౌరెల్లి మల్లన్న దేవా నీకు కోటొక్క దండాలు అందుకోవయ్యా రత్నాల మల్లన్న దేవా మా పట్టాల ముక్కులు గై కొనవయ్యా కౌరెల్లి మల్లన్న దేవా నీకు కోటొక్క దండాలు అందుకోవయ్యా రత్నాల మల్లన్న దేవా మా పట్టాల ముక్కులు గై కొనవయ్యా ఎందుదాము పిల్ల నడువవే కొల్ల మల్లమ్మ కోడల కొల్ల మల్లమ్మ కోడల కౌరెల్లి మల్లన్న జాతరా తప్పులు ముగే సత్తులు ఎందుదాము పిల్ల నడువవే కొల్ల మల్లమ్మ కోడల కొల్ల మల్లమ్మ కోడల కౌరెల్లి మల్లన్న జాతరా ఎగే తప్పులు ముగే సత్తులు ఎగే తప్పులు ఎగే తప్పులు ఎగే తప్పులు ఎగే తప్పులు ఎగే తప్పులు ముగే సత్తులు ఎందుదాము పిల్ల నడువవే కొల్ల మల్లమ్మ కోడల మల్లమ్మ కోడల కౌరెల్లి మల్లన్న జాతర జాతర ఎగే దప్పులు ముగే సత్తులు ఎల్లుదాము పిల్ల నడువవే కొల్ల మల్లమ్మ కోడల కొల్ల మల్లమ్మ కోడల కౌరెల్లి మల్లన్న జాతర అరే 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 ఆహా అరే అరే పుట్టహమన్ను దేవునికేమో సత్యేడు వరాల జాతర మల్లమ్మ కోటల గొల్ల మల్లమ్మ కోటల కూరలి మల్లన జాతర దేవునికేమో